ब्रह्मणो वेद अमृते नावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मज आयुः कीर्तिं व्रजन् ददुः भागधेयेनैवैनं प्रणयति ब्रह्मणार्षेयवद्धरेत् ब्रह्मणो वै सर्वा देवता यावतेर्वै देवतास्ताः सर्वा वेदविद् ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्तये देवता एव देवता प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्धपति सर्वस्याप्त्यै सर्वस्यदित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति आयुर्दा अग्नेः विशो घृत प्रतीको घृतयो निरेधि घृतं वेत्त्वा मधुचार गव्यौ पितेव पुत्रमभिरक्षत धिमम् शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रिय अयुष्येवेन्द्रिये प्रतितिष्ठति అందరూ కూడా కాస్త నిశ్శబ్దంగా ఉండండి శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरंगराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हरिः ओम् परमेश्वरस्वरूपेण सभके नमस्कारं ईनाडु चाला गोप्प रोजु महापर्वदिनं मुक्कोटि एकादशि इक दक्षिणायन पुण्यकालं पूर्तै ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం అంతా ఉపాసనకి సంబంధించిన కాలం. దక్షిణాయనంలో ఎవరైనా మరణిస్తే అయ్యో పాపం దక్షిణాయనంలో మరణించాడు అంటారు. అంటే దాని అర్థం ఏదో ఆయన చెందవలసిన విధానాన్ని చెందడు అన్న సానుభూతి కాదు. బాగా చదువుకున్న పిల్లవాడు రెండు రోజుల్లో పరీక్షలనగా జ్వరం వచ్చిందనుకోండి, అయ్యో పాపం ఆ పిల్లాడికి జ్వరం వచ్చింది అనడం ఎలా ఉంటుందో. భగవంతుణ్ణి బాగా ఉపాసన చెయ్యడానికి వీలైన రోజులు దక్షిణాయనం అంతా. అటువంటి ఉపాసన చెయ్యవలసిన కాలంలో ఆ వ్యక్తికి శరీరం పడిపోతే ఉపాసన ఎట్లా చేస్తాడు? అందుకని సానుభూతి చూపిస్తారు. ఈ దక్షిణాయన పుణ్యకాలం చివరకు వచ్చేస్తుండగా మనకి ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. భగవంతుడు అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే, వీళ్ళు ఉపయోగించుకోవలసినటువంటి మనుష్య జీవితాన్ని సక్రమంగా వినియోగించుకున్నారో వినియోగించుకోలేకపోతున్నారో, అథవా నేను వీళ్ళకి ప్రధానంగా ఇచ్చిన ఉపకరణములను వీళ్ళు జీవితం ఉన్నతిని పొందడానికి జీవుడు తరించడానికి వాడుకోవడంలో సఫలీకృతులవుతున్నారో లేదో. కాబట్టి ఒక్కొక్క రోజు సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి శక్తితో నింపుతాడు. కాలం అనేటటువంటిది కూడా భగవంతుని యొక్క స్వరూపమే. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. కాలము ఆయన యొక్క స్వరూపమే.
ఆ కాలమునందు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే కొన్ని విచిత్రములను సృష్టిస్తూ ఉంటాడు. ఒక్కొక్క రోజు చేసేటటువంటి ఉపాసన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే కొన్ని కోట్ల జన్మల వరకు సరిపోయినంత పుణ్యాన్ని ఒక్కరోజు చేసినటువంటి ఉపాసన చేతనే మూట కట్టుకోగలిగినంత అదృష్టాన్ని భగవంతుడు కాలంలోనే కటాక్షిస్తాడు. అంతటా ఉన్న భగవంతుడు ఒకచోట దేవాలయంలో మూర్తిగా ఎందుకు వెలిచాడు అంటే విద్యుత్తు లేదా అంటే తీగల్లో అన్ని చోట్ల ఉంది, కానీ మరి ఈ మైక్లో ప్రత్యేకంగా లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడింది మీకు అందరికీ గట్టిగా ఎలా వినపడుతుంది? అంతటా విద్యుత్తు తీగలలో ఉన్న ఒక చోట దీపంలో దీపంగా ప్రకాశించకపోతే అందరికీ బాగా ఎట్లా కనపడుతుంది? అట్లాగే భగవంతుని యొక్క శక్తి ఒక్కొక్క చోట స్పష్టంగా పొటమరిస్తుంది. అట్లా ఎక్కడైతే పైకి బాగా ఉద్యుక్తమైందో, ప్రకాశమానమైందో, స్పష్టముగా దర్శనీయమైందో అటువంటి మూర్తులను స్వయంభూమూర్తులు అని పిలుస్తారు. ఇప్పుడు వెంకటాచలంలో ఉన్న వెంకటేశ్వరుడు కానీ, శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునలింగం కానీ అవన్నీ ఎవరూ ప్రతిష్ఠించినవి కావు. భగవంతుడు తనంత తానుగా ఒక రూపాన్ని పొంది నిలబడ్డాడు. నిజానికి ఆయన అంతటా లేడా అంటే ఇందుకలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటారు భాగవతంలో. అంతటా ఉన్న భగవంతుడు ఒక్కచోట స్పష్టంగా మాంసచిక్షు చేత చూడడానికి వీలైన రీతిలో దృగ్గోచరమవుతూ ఉంటాడు. అట్లా అవడానికి కారణం మనందరి మనసుకి ఒక ఊరట, అది చూసేటప్పటికీ ఒక గొప్ప ఫలితాన్ని కట్టబెడుతూ ఉంటాడు. అట్లాగే కాలంలో కూడా ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క రోజుకి చాలా విశేషమైనటువంటి శక్తిని కటాక్షిస్తాడు. ఇది అన్ని యుగాలలోనూ అట్లా ఉండే అవకాశం ఉండదు. కృతయుగం ఉందనుకోండి, కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది, ప్రజలు దీర్ఘాయుష్మంతులై ఉంటారు. ఒక్కొక్క యుగంలో వేల సంవత్సరములు బ్రతికారు అని పురాణంలో కనపడుతుంది. త్రేతాయుగంలో చూస్తే దశరథ మహారాజు గారు అనేక పర్యాయాలు నాకు 60,000 సంవత్సరాల వయస్సు వచ్చింది అంటుంటాడు. వేల సంవత్సరాలు బ్రతికారు, కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉండే సమస్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ యుగాన్ని సృష్టించింది ఎవరు? ఆ యుగాన్ని సృష్టించినవాడు కూడా భగవంతుడే. మరి ఆ యుగంలో ఉన్న సమస్యల్ని అధిగమింపచేయవలసిన వాడు కూడా ఎవరు? భగవంతుడే. కలికి ఉన్న ఇబ్బందులు ఏమిటి అంటే భాగవతం మొట్టమొదట్లోనే నైమిషారణ్యంలో ఋషులు చెప్తారు, అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు, కావునయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటాడు. కలియుగంలో ఉండే లక్షణం ఏమిటంటే అసలు మొట్టమొదట వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది అలసులు. ప్రతీ చిన్న పనికి అలిసిపోవడం అన్నా ఉంటుంది, లేకపోతే తర్వాత చేద్దాంలే అని ఉపేక్ష అన్నా ఉంటుంది. ఉత్సాహంగా కార్యం చేయడానికి ముందుకు రావడం అన్నది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడే ఎక్కువగా విశ్రాంతి తీసుకుందాం, నిద్రపోదాం, బద్ధకంగా కూర్చుందాం, మనం ఏ పని చెయ్యకుండా కాలం గడిచిపోతే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు, ఇటువంటి భావనలు పెరిగిపోతాయి. మందబుద్ధి, ఏది చదువుతాడో అది జ్ఞాపకం ఉండదు, ఏది జ్ఞాపకం ఉందో అది ఆ సమయానికి జ్ఞాపకం రాదు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తి ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. సభలో మాట్లాడుతున్నప్పుడు ఏది మాట్లాడాలో అది జ్ఞాపకానికి రావాలి. అంతేకాని ఇంతకుముందు చదివానండి, నాకు తెలిసున్నదేనండి, ధారణలో ఉన్నదే ఏమిటో అప్పుడు మాత్రం జ్ఞాపకం రాలేదండి అంటే ఉపయోగం ఏముంది? మందబుద్ధియుతులు కలియుగంలో ఉండేటటువంటి పెద్ద సమస్య ఏమిటంటే ఎప్పుడు ఏది జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకానికి రాదు. మందబుద్ధియుతులు, ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు వస్తూ ఉంటాయో అన్ని ఔషధాలని దాటించి అంత భయంకరమైన రోగాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి.
ఒక్కొక్క రోగం వస్తూ ఉంటుంది, ఆ రోగానికి ఏదో విరుగుడుగా ఒక ఔషధం వస్తుంది, అమ్మయ్యా అనుకునేటప్పటికీ మళ్ళీ ఇంకొక ఉగ్ర రోగం వస్తూ ఉంటుంది. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. మందభాగ్యులు అంటే డబ్బు లేని వాళ్ళు అని కాదు అర్థం. భగవంతుడు ప్రతి వారికి కూడా ఏదో ఒక విభూతినిస్తాడు. అసలు ఏ విభూతిని ఇవ్వకుండా భగవంతుడు ఈ సృష్టిలో ఏ ప్రాణిని సృజించలేదు. అది సృష్టిలో ఉండే రహస్యం. అసలు ఈ ప్రాణి ఎందుకో పనికిరాదు అన్నది లోకంలో ఉండదు. అలా కానీ ఉంటే భగవంతుడు ఒక నిష్ప్రయోజనమైన పనిని చేశాడు అని గుర్తు. ఆయన ఎప్పుడు చేసినా నిష్ప్రయోజనమైన పని చెయ్యడు. కాబట్టి సృష్టిలో ప్రతి ప్రాణికి ఏదో విలువ ఉంటుంది. రామాయణం 24,000 శ్లోకాలు పరిశీలిస్తే రామచంద్రమూర్తి నోటి వెంట ఎప్పుడూ రాని మాట ఇది అంటే, ఈ ప్రాణి కానీ ఈ మనిషి కానీ పనికి మాలినవాడు, పనికిరాడు అన్న మాట ఆయన వాడడం. అట్లా అంటే అది భగవంతుని యొక్క సృష్టిని అవమానించినట్టు. ప్రతివారిలో ఏదో విభూతి ఉంటుంది. ఒక గుర్రం ఉంది, దాని డెక్కలు చీలి ఉండవు, అది పర్వతాలు ఎక్కుతుంది. ఒక గాడిద ఉంది, ఎంత బరువైనా మోస్తుంది. కుక్క ఉంది, పట్టెడన్నం పడేస్తే విశ్వాసపాత్రంగా రాత్రి మనం నిద్రపోతున్నా కూడా ఎవరు అలికిడి చేసినా తాను మురిగి యజమానిని నిద్రలేపి యజమాని సంపద కాపాడుతుంది. పక్షి 2 రెక్కలతో ఆకాశంలో ఎగురుతుంది. పిల్లికి రాత్రి కళ్ళు బాగా కనపడతాయి. గోడమించి దూకిని ఎలకని పట్టుకున్నా ఎలకకే తెలియదు పిల్లి దూకిందని, అంత నిశ్శబ్దంగా దూకగలదు. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఏదో ఒక విభూతిని పెడతాడు. ఇంత గొప్పగా అసలు ఈ సృష్టి ఎలా చేశాడు అనిపిస్తుంది. అన్ని ప్రాణులను సృజిస్తాడు. అన్ని ప్రాణులకు ఏదో శక్తి ఉంటుంది. ఏదో శక్తి లేకుండా ఉండదు. పేదవాడిగా పుట్టడం తప్పేమో కానీ పేదవాడిగా మరణిస్తానండం తప్పు అంటాడు జార్జ్ ఫోర్డ్. మనిషి కష్టపడాలి. తనలో ఉన్నటువంటి విభూతి ఏదో తాను తెలుసుకుని తాను వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చెయ్యాలి. కానీ కలియుగంలో పెద్ద ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, తన యందు ఏ శక్తి ఉందో తాను అసలు గుర్తించే ప్రయత్నం చేయడు. ఆ శక్తిని అడ్డు పెట్టుకుని తాను ఎంత ఎదగవచ్చో ఆ ఎదుగుదల కొరకు ప్రయత్నం చేయడు. అందుకని మందభాగ్యులు. ఏదైనా మంచి పని చేయవలసి వచ్చింది అనుకోండి, అప్పుడే ఇందుకు ఇంత డబ్బు, ఏ మనసుతో చేస్తే పోలేదా భగవంతుడికి అంటాడు. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికీ, పుణ్యకార్యం చేయడం దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం మనసుతో చేస్తే సరిపోతుందంటాడు. ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టడానికి కానీ శరీరాన్ని కష్టపెట్టడానికి కానీ ఒప్పుకోడు. అది మందభాగ్యులు, అల్పతరాయువులు. నిజానికి కలియుగంలో 100 సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయం. శతమానం భవతి ఆయుర్దాయం. కాబట్టి 100 ఏళ్ళు, కానీ ఆ 100 సంవత్సరాలు పరిపూర్ణంగా బ్రతికాడు అంటే ఎంతో పుణ్యాత్ములని గుర్తు. కలియుగంలో పూర్ణాయుర్దాయం పొందాడు అంటే అంత మంచి మనసున్నవాడు ఇక రాడు అని గుర్తు. 100 సంవత్సరములు పూర్ణంగా బ్రతికి స్ఫురణ కలిగి ఉండి, అంటే ఎవరొచ్చారు ఎవరు వెళ్ళారు అన్నది చివరి వరకు తెలిసి ఉండగలిగిన ప్రజ్ఞతో ఉండడం అంత తేలిక విషయం కాదు. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు సుకర్మములివ్వియు చెల్ల చెయ్యజాలరు. ఏదైనా మంచి పని చెయ్యమని ఎవరైనా చెప్తే అది మంచి పనా అది చెడు పనా, అలా చెయ్యొచ్చా అలా చేయకూడదా, దాని మీదే ఎక్కువ చర్చ. అంతేకాని మంచి పనిని ప్రోత్సహిద్దామనే వాళ్ళు తక్కువైపోతారు. కాబట్టి సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరు. కావున ఎయ్యది శాశ్వతం బయపడము. ఏది చేస్తే కలియుగంలో ప్రజలకి సంతోషం కలుగుతుంది, ఎలా ఉద్ధరణ పొందుతారు, వీళ్ళకి ఉన్న అవకాశం ఏమిటి, అసలు వీళ్ళు ఎందుచేత ఇలా పాడైపోయే అవకాశమే కలియుగంలో ఎక్కువ ఉంటుంది. అంటే దాని పేరే కలియుగం. కలియుగం అంటే కలిపురుషుడి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది. కలిపురుషుడికి ఉండే లక్షణం ఏమిటంటే, పాపం చెయ్యాలన్న ఉత్సాహాన్ని మనుష్యులలో బాగా పెంచుతూ ఉంటాడు. మీరు ఎప్పుడూ కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది జీవితంలో, పాపం బలవంతంగా మీ చేత చేయించలేదు. పుణ్యము పాపము రెండూ కూడా బలవంతంగా మీ చేత చేయించలేవు. కానీ
పాపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది మీ చేత చేయించడం కోసం ఎరవేస్తుంది, సుఖాన్ని ఎరగా వేస్తుంది. నీ ఇంద్రియాలకి ఈ సుఖం కలుగుతుంది, అది చూడకూడదు తప్పు అని శాస్త్రం చెప్పింది అనుకోండి. చూస్తే నా మనసుకి సంతోషం కలుగుతుందంటే ఆ సుఖం కోసం చూడకూడదని చూస్తాడు, ఇది వినకూడదు అన్నదాన్ని సుఖం కోసం వింటాడు. అట్లా ముట్టుకోకూడదు అన్నదాన్ని స్పర్శ సుఖం కోసం ముట్టుకుంటాడు. అట్లా తినకూడదు అన్నదాన్ని కేవలం నాలుక రుచి కోసం తింటాడు. పాపం ఏం చేస్తుంది అంటే సుఖాన్ని ఎరగా వేస్తుంది. ఎరగా వేసి పావు ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకుంటుంది. అందుకే భాగవతంలో అఘాసురుడు అని ఒక ఆయన కొండ చిలువ రూపంలో పడుకుని ఉంటాడు. పోతనగారు ఆ ఘట్టాన్ని ఆంధ్రీకరించినప్పుడు యథాతథంగా తెలుగు మాట అట్లాగే వాడారు, పాపపురక్కసుడు త్రోవ పడి ఉండే నృపా అన్నారు. ఆయన పాపమన్న రాక్షసుడు అన్నారు. ఈ పాపము మనుష్యులను గ్రసిస్తూ ఉంటుంది. భగవంతుడు ఏది చెయ్యవద్దని చెప్పాడో అదే చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. అదే చెయ్యాలని అనిపించడానికి కారణం ఏమిటంటే ఇంద్రియాలకో మనసుకో శరీరానికో ఏదో సుఖం కలుగుతుంది, ఆ సుఖం కోసమని అటువైపుకి లాగబడతాడు, పాపం చేస్తూ ఉంటాడు. అది కలియుగంలో చాలా విపరీతంగా ఉంటుంది. పురుషార్థములని నాలుగు ఉంటాయి, ధర్మ అర్థ కామ మోక్ష. ఇందులో మోక్షం నిజానికి ప్రత్యేకంగా పురుషార్థం కాదు, ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము ఎవరి ఎందున్నాయో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ధర్మమునకు అర్ధకామములు ముడిపడాలి, కానీ కలియుగంలో అర్థము ధర్మముతో ముడిపడదు. ధార్మికంగా సంపాదించడు, ధర్మం కోసం ఖర్చు పెట్టడు. ధార్మికమైన కోరిక పొందడు, ధార్మికమైనటువంటి కోరిక మాత్రమే తీర్చుకుంటానన్న పూనికతో బ్రతకలేడు. ధర్మంతో అర్ధకామములు ముడి విడిపోతాయి. అలా విడిపోవడానికి కారణం కలిపురుషుని యొక్క ఉద్ధతి. మరి అది ఎవరు ఏర్పాటు చేశారు సృష్టిలో? భగవంతుడే ఏర్పాటు చేశాడు. మరి భగవంతుడు కలియుగంలో ఇంత దారుణమైన స్థితిని కల్పించి పాపం మనుష్యులు చేసేటట్టుగా కలిపురుషుడు ప్రచోదనం చేస్తుంటే, మనుష్యులు పాడైపోతుంటే, ఆయన వినోదం చూస్తూ కూర్చుంటే ఆయనకి కరుణామయుడు అన్న మాట ఎట్లా అన్వయం అవుతుంది? పైగా కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మరొక పెద్ద ఇబ్బంది ఉంది. రాక్షసులకు పూర్వం ఒక శరీరం ఉండేది, ద్వాపర యుగం వరకు వాళ్ళు ఒక శరీరంతో ఉండేవారు. చీమ ఒక శరీరం, మేక ఓ శరీరం, గొర్రె ఒక శరీరం, రాక్షసుడు ఒక శరీరం ఉండేది. కాబట్టి చూడగానే వాడు రాక్షసుంటారా అని గుర్తుపట్టి వాడి దగ్గరికి వెళ్ళేవారు కాదు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు వేరు శరీరం లేదు, మనిషి మనసులో కూర్చుని ఉంటారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాక్షసుడు విజృంభిస్తాడు. విజృంభించగానే మనిషే రాక్షసుడుగా మారిపోతాడు. అయినప్పుడు ఇన్ని ఇబ్బందులు కలియుగంలో ఉంటే అసలు అటువంటి యుగాన్ని సృష్టించడం ఎందుకు? ఇంత పాపచింతన జనులకు కలుగు చేయడం ఎందుకు? భగవంతుడు ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మనకు అనిపిస్తుంది. కానీ వ్యాసుల వారు కలియుగం వచ్చేటప్పటికీ కలియుగం యొక్క లక్షణాలన్నిటినీ పరిశీలించాడు, చాలా బాధపడిపోయాడు. కానీ తర్వాత ఆయనే నదీ తీరంలో లేచి నిలబడి చిన్న పిల్లాళ్ళ గంతులు వేస్తూ కలిస్సాధుహు 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 అన్నాడు. కలియుగం చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది అన్నాడు. మిగిలిన యుగాల కన్నా నిజానికి కలియుగం చాలా చాలా గొప్పది. అందుకే కలిపురుషుడు చేత చిక్కినా కూడా పరీక్షన్ మహారాజు గారు కలిని చంపలేదు. చంపకపోవడానికి కారణం ఏమిటంటే కలియుగంలో భగవంతుడు గొప్ప గొప్ప అవకాశాలు కొన్ని కల్పించాడు. ఇందాక నేను చెప్పానే ఇవాల్టి రోజు చాలా గొప్ప రోజు కాలంలో. ఇవాళ భగవంతుడు మనకి చేసినటువంటి మహోపకారం గురించి ఒక్కసారి స్మరించిన, భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ప్రవర్తించగలిగిన, భగవన్ నామం చెప్పగలిగిన, కొన్ని కోట్ల మార్లు చేశాడు అని ఫలితం ఇస్తాడు. మీరు ఒక స్వయంభూ దేవాలయానికి వెళ్ళి శివ అన్నారనుకోండి, మీరు కోటి మాటలు శివ అన్నారు అని వేస్తారు శ్రీశైలం అయితే.
అది దేవతలు ప్రతిష్ఠించిన దేవాలయం అనుకోండి, కొన్ని లక్షల మాటలు అన్నారు అంటారు. అది ఋషి ప్రతిష్ఠ అనుకోండి, కొన్ని వేల మాటలు అన్నారు అంటారు. మనుష్య ప్రతిష్ఠ అనుకోండి, కొన్ని వందల మాటలు అన్నారు అంటారు. రాక్షస ప్రతిష్ఠ అనుకోండి, కొన్ని పదుల మాటలు అన్నారు అంటారు. ప్రాకృతికంగా ఏర్పడినటువంటి దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు అరకు లోయలో గుహలలోనే కింద పడిన నీటి చుక్క పైకి ఉబుకుతూ శివలింగంలా వెళ్ళి పైన ఉన్నటువంటి తటాన్ని అంటుకుంటుంది. అవి స్వాభావిక లింగాలని పిలుస్తారు. అటువంటివి మహాశక్తివంతాలు. ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి, దేశమునందు కాలమునందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తి. ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే కలియుగంలో పాపానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. అంతేకాదు, నిజానికి పరీక్షన్ మహారాజు గారికి కలిపురుషుడు దొరికినప్పుడు ఆయన చంపేయగలడు. చంపేద్దాం అనుకున్నాడు కలిపురుషుణ్ణి, అనుకుని చంపకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అంటే పరీక్షిత్ రెండు కారణాలు చెప్పాడు. చేసిన కాని పాపములు చెందవు, చెయ్యతలంచినంతటం చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్ మోసములీదతంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లాసముతోడ గ్రోలి విరులన్ తెగవేయక చూచెడు తీటికై వడిన్ అన్నారు పోతన గారు. తుమ్మెద పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి తేనె తాగుతుంది, ఆ పువ్వు రేకుల్ని మాత్రం పాడు చేయదు. కలిపురుషుడు ఎందుకు చంపలేదు అంటే ఆ కలిపురుషుణ్ణి పరీక్షిత్ ఎందుకు చంపలేదు అంటే కలియుగంలో రెండు గొప్ప లక్షణాలు ఉన్నాయి. చేసిన కాని పాపములు చెందవు. మీరు శరీరంతో ఆ పాపాన్ని చేస్తే ఆ పాపం యొక్క ఫలితం అంటుకుంటుంది. చేసదనన్న మాత్రమున చేయ తలంచినంతటం చెందు కదా కలిలోన పుణ్యముల్. పుణ్యం దగ్గరికి వచ్చేటప్పటికీ మీరు ఏదైనా మంచి పని ఒకటి చేద్దామని అనుకున్నారనుకోండి, అంటే ఏదో మామూలుగా సాధారణంగా అండం కాదు, తీవ్రంగా మనసులో సంకల్పం చేశారనుకోండి, నేను ఈ పని చెయ్యాలి అని బాగా ఆర్తి పొందారు. గంగానదికి వెళ్ళి స్నానం చేయాలి నేను అని బాగా ఆర్తి పొందారు. నేను గంగకి వెళ్ళాలి, గంగా స్నానం చేయాలి, గంగా స్నానం చేయాలి. అయ్యో ఇన్నాళ్ళు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది అనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ఇన్ని పనులు మీద తిరుగుతున్నాను, కానీ గంగకి వెళ్ళి కాశీలో స్నానం చేసొద్దామంటే అవ్వట్లేదు అని బాధపడిపోతున్నారు. మీరు అలా ఎన్ని మాటలు గంగా స్నానం చేద్దామని బాధపడుతున్నారో, ఆర్తి చెందుతున్నారో, అన్ని మాటలు గంగా స్నానం చేసిన ఫలితం ఇచ్చేసేయమన్నారు. నరక చతుర్దశి నాడు స్నానం ఎందుకు చేస్తారంటే తైలే లక్ష్మి జలే గంగా, కలియుగంలో ఒంటికి నూనె రాసుకుని వేడి నీళ్లు స్నానం చేయండి అంటారు పండగలో. ఎందుకని అంటే ఆ రోజులలో కలిపురుషుడి యొక్క ఉద్ధతిని తగ్గించడానికి భగవంతుడు అనుగ్రహించాడు, నూనెలోకి ఓ లక్ష్మీ నువ్వు ప్రవేశించు, అట్లాగే నీటిలోకి ఓ గంగా నువ్వు ప్రవేశించు. ఎవరు సూర్యోదయానికి ముందు తలస్నానం చేస్తున్నారో వాళ్ళు గంగా స్నానం చేశారు అన్న ఫలితం ఇచ్చి అలక్ష్మీ పరిహారం చేయమన్నాడు. భగవంతుని యొక్క మాట యందు విశ్వాసం ఉండడానికే భక్తి అని పేరు. కాబట్టి చేయతలంచినంతటం చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. అయితే భగవంతుడు బుద్ధినిచ్చాడు, మాటనిచ్చాడు మనుష్యుడికి, మిగిలిన ప్రాణులకు ఇవ్వలేదు. కానీ ఆ మాటని సద్వినియోగం చేసుకుని నేను ఒక తపస్సు కింద ఒక గంటన్నరసేపు భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడతాను, అంటే ఉపన్యాసం చెప్పక్కర్లేదు, నేను కేవలం ఒక గంటన్నరసేపు భగవంతుని యొక్క నామాన్ని మాత్రమే పలుకుతాను. విష్ణు సహస్రమో లలితా సహస్రమో శివాష్టోత్తరమో ఏదో ఒకటి భగవంతుని యొక్క నామాన్ని పలుకుతాను అని పూనికతో మాట్లాడగలగడం ఎంత కష్టం. అక్కర్లేని మాటలు, ఇతరులను చిన్నబుచ్చే మాటలు, పాపం మూటకట్టుకునే మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు నాబోటిగాడు. భగవంతుని యొక్క నామం మాట్లాడడానికి అవకాశం ఉండి కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యడు. కాబట్టి పుణ్యం గురించి ఆలోచించి పుణ్యం చెయ్యాలన్న కోరిక పుట్టడం కూడా అంత తేలిక కాదు. గంగానదీ స్నానం చెయ్యాలి అన్న కోరిక అంత తీవ్రంగా కలగాలి అంటే
అసలు ఆ గంగ గొప్పతనం ఏమిటి, రామాయణం బాలకాండలో ఆ గంగావతరణం గురించి వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా మాట్లాడారు, శంకరాచార్యుల వారు ఆ గంగాష్టకం ఎంత గొప్పగా చేశారు, అంతటి మహానుభావుడు గంగాజలలవకడి కాపీత అన్నాడు, ఒక్క చుక్క గంగ నోట్లో పడితే చాలన్నాడు, అంత గొప్పది గంగ అని తెలిస్తే కదా అసలు గంగ దగ్గరికి ఎడదామన్న ఆరాటం కలిగేది, అంత ఆరాటం కలగాలంటే దాని గురించి చింతన ఉండాలి, దాని గురించి చదువుకోవాలి, దాని గురించి వినాలి. కలియుగంలో అక్కడ ఇబ్బంది వస్తుంది, ఏది మంచో దాని గురించి చదువుకున్న ఆ విశ్వాసము నిలబడకుండా పాడు చేసేసేవి ఎక్కువైపోతాయి, ఎక్కువగా ఆ విశ్వాసాన్ని పాడు చేసేసేవి, అక్కర్లేనివి, అర్థం లేనివి, ఎక్కడో ఎవరో ఏదో అక్కర్లేని మాటలు అన్నవి, ఇటువంటి వాటి గురించి ఉన్నంత ప్రాధాన్యత ఏ మంచి మాట ప్రజలకి వినపడాలో దాన్ని అందించడంలో ఉండదు, శ్రద్ధ చిదిరిపోతుంది దానివల్ల. కాబట్టి పూనిక కలగడం కూడా అంత తేలిక కాదు, మనసు నిలబడితే కదా ఆర్తి పొందడం, మనసు నిలబడలేదనుకోండి ఆర్తి ఎందుకు ఉంటుంది అసలు, ఆ మనసు నిలబడితే ఆర్తి, అరే ఓపిక అయిపోతోందిరా నాకు, ఒక్కసారి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసేయాలి, మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయని వైద్యుడు చెప్తున్నాడు, ఇవి ఉద్ధృతం అయిపోకముందే ఈ కాళ్లతో ఈ మనుష్యుడిగా నేను పుట్టినందుకు ఒక్కసారి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేయాలి, 7 కొండలు చెప్పులు లేకుండా నేను ఎక్కాలి అని ఆర్తి పొందాలి అంటే అసలు మనసులో దాని విలువేమిటో, ఈ శరీరం విలువేమిటో, దీంతో నువ్వేం చేయగలవో, ఇతర ప్రాణులు ఏం చేయలేవో తెలియాలి కదా, ఆ ఆర్తి కలగాలంటే వినాలి చదవాలి, అసలు దానికి శ్రద్ధ కలగాలి, ఆ శ్రద్ధ నిలబడనివ్వదు కలియుగం, అదొక పెద్ద ఇబ్బంది, అది ఎవరికైనా కలిగిందా అదృష్టవంతుడు. ఇప్పుడు మీరు ఇంతమంది ఇంత కష్టపడి వచ్చి ఇదంతా నిలబడి కూర్చుని వింటున్నారంటే మీ అందరికి ఎంత శ్రద్ధ కలిగింది, ఆయన సాక్షాత్ దేవాదాయ మంత్రి, ఆయన తలుచుకుంటే ఇవాళ రాష్ట్రంలో ఏ దేవాలయంలోనైనా ఉత్తరద్వార దర్శనం చేసుకుని హాయిగా కూర్చోవచ్చు, కానీ ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరించాలని ప్రత్యేకంగా నాకు కబురు చేసి నాతో మాట్లాడి నన్ను బ్రతిమాలి ఇక్కడికి తీసుకొచ్చి ఆయన కూర్చుని వినాలంటే ఆ శ్రద్ధ కలగాలంటే దానికి భగవంతుడి అనుగ్రహం ఉండాలి, లేకుండా సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఏమిటంటే మంచి విషయాల మీద బుద్ధి కానీ నిలబడితే, అది నేను చెయ్యాలి చెయ్యాలన్న కోరిక కలిగితే అది చేశాడు అని భగవంతుడు ఇచ్చేస్తాడు. దానికి ప్రత్యక్షతార్కాణం ఇప్పటికీ కూడా మీరు కాంచీపురంలో చూడొచ్చు, కాంచీపురంలో ఒక గొప్ప దేవాలయం ఉంది, కంచి కామకోటి పీఠానికి సంబంధించి ఉపదేశం తీసుకున్న కొంతమంది సన్యాసుల యొక్క సమాధులన్నీ అక్కడే ఉంటాయి, కైలాసనాథ దేవాలయం అంటారు, ఆ కైలాసనాథ దేవాలయాన్ని చాలా అపురూపంగా కట్టాడు కంచి రాజుగారు, కట్టి కుంభాభిషేకానికే ఆయన ముహూర్తం పెట్టించుకున్నాడు, పెట్టించుకుంటే పరమశివుడు కల్లో కనపడ్డాడు, కనపడి ఆ ముహూర్తానికి నేను రాను దేవాలయానికి, వేరొక భక్తుడు కూడా గుడి కట్టాడు, ఆయన కుంభాభిషేకం పెట్టుకున్నాడు వస్తానని మాటిచ్చాను నువ్వు ముహూర్తం మార్చుకో అన్నాడు, అంటే రాజుగారు ఆశ్చర్యపోయి ఇసుకతో కట్టాడు ఆ గుడి, ఇదేమిటి ఇంత గొప్ప గుడి కడితే ఇలా అంటున్నాడని ఏ గుడి కడతావని అడిగాడు శివుణ్ణి, కాడవనార్ కోయిల్ అని ఒక భక్తుడు కట్టాడు నీ రాజ్యంలోనే ఉంది వెళ్ళి చూడమన్నాడు, ఆయన రాజుగారు మర్నాడు బయలుదేరి ఆ ఊరు వెళ్ళి ఇక్కడ ఎవరో గుడి కట్టారట, ఎక్కడుంది అడిగితే గుడే ఎవరు కట్టలేదే ఇక్కడ అన్నారు, ఆయన ఆ ఊర్లో ఆ భక్తుడి పేరు చెప్పి ఆయన కట్టేట అన్నాడు, వాళ్ళు నవ్వి అన్నారు మహారాజా ఆయన నిజంగా కట్టలేదు, ఆయన పిచ్చివాడు, ఆయనకి గుడి కట్టాలని కోరిక, తీవ్రమైన కోరిక, ఎంత తీవ్రమైన కోరిక అంటే ఒక గుడికి వెళ్ళి ఆ గుడి ముఖమంటపంలో కూర్చుంటాడు, కూర్చుని నేను ఇవాళ గుడికి పునాదులు తీశాను, ముఖమంటపం కట్టాను, అర్ధమంటపం కట్టాను, సభామంటపం కట్టాను, గోడలు కట్టాను, నందీశ్వరుడి తెచ్చాను, శివలింగం తెచ్చాను, స్తంభాలు చెక్కిస్తున్నాను అంటాడు, ఇలా కొన్ని సంవత్సరాలుగా ముఖమంటపంలో కూర్చుని కలలు కంటున్నాడు, ఈ మధ్య అందరి దగ్గరికి వచ్చి నేను గుడి కట్టడం పూర్తయిపోయింది, కుంభాభిషేకం మీ అందరూ రావాలి, వచ్చి భోజనం చెయ్యాలి, ఈశ్వర ప్రసాదం తినాలని చెప్తున్నాడు, ఆ పిచ్చివాడని చెప్పి మేము వదిలేశాం,
ఆయన గురించి మీకెందుకు తెలిసింది మహారాజా అని అడిగారు. పాపం అమాయకుడు అతను నేను చేయకండి అని. అయ్యో నేను అతను నేను చేయడానికి రాలేదని మహారాజు గారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అంటే మానసికంగా ప్రతిరోజు గుడి కట్టాలని అంత వ్యగ్రత పొంది మానసికంగా నిర్మాణం చేసిన గుడి కుంభాభిషేకానికి వెళ్ళడానికి శంకరుడు సిద్ధపడ్డాడు. అప్పుడు ఆ మహారాజు గారు ఆయన కోరుకున్నట్టుగా వాళ్ళ ఊళ్ళో ఆ భక్తుడు కోరుకున్న గుడి కట్టించి తర్వాత ఇక్కడ కుంభాభిషేకం చేశాడు. అపురూపమైన శిల్పాలు ఉంటాయి. మీరు ఇప్పటికీ కావాలంటే కైలాసనాథ దేవాలయానికి వెళ్ళి దానికి కథ అడిగితే చెప్తారు. కలియుగంలో మనసుతో మీరు ఏది చేశారో మనసు బాగా భక్తితో నిలబడగలిగితే వాళ్ళన్నది వింటూ ఉంటాడు స్వామి. వాళ్ళు ఏది అన్నారో దాన్ని పూర్తి చేసి పెడుతూ ఉంటాడు. నన్ను నమ్మండి, ఈ మాట నేను చెప్తున్నప్పుడు నోటితో చెప్పట్లేదు, గుండెతో చెప్తున్నాను. మీరు భక్తితో అనగలిగితే మీరు అన్న ప్రతి మాట భగవంతుడు వింటూ ఉంటాడు. కానీ మనసు నిలబడాలి, నిలబడిందా అంత గొప్పగా అనుగ్రహిస్తాడు. అందుకే కలియుగంలో మొట్టమొదటి తేదీ అంటే భగవంతుడు బుద్ధినిచ్చాడు కాబట్టి మంచి గ్రంథాలు పఠించడం, సత్పురుష సహవాసం చెయ్యాలన్నింటికన్నా. అందుకే భాగవతంలో మాలాకారుడి దగ్గరికి ఎడతాడు కృష్ణ పరమాత్మ. వెడితే ఆయన్ని ఒక దండ ఇయ్యి నేను వేసుకుంటానని అడుగుతాడు. అడిగితే ఆయన కట్టిన దండల్లో ఒక మంచి దండ తీసి కృష్ణుడికి ఇచ్చేశాడు. కంసుడు చంపేస్తాడు అలా ఇచ్చేస్తే. అయినా సరే చచ్చిపోతే చచ్చిపోయాను. కృష్ణ పరమాత్మ వచ్చి అడిగాడని దండ ఇచ్చాడు. ఆ దండ మెళ్ళో వేసుకుని కృష్ణ పరమాత్మ మాలాకారుణ్ణి అడిగాడు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అడిగినవి మూడు అడిగాడు. ఇప్పటికీ కూడా పెద్దలందరూ కూడా పూజ పూర్తయిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పే తీసుకుంటారు. ఇందులో దాపరికం ఎందుకు? ప్రతిరోజు నేను పూజ తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు ఆ పద్యమే చెప్తాను, చెప్పి తీసుకుంటాను. నీ పద్యావులలాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ అని ఆ నలకూబర మణిగ్రీవులు చెప్పినట్టే, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందారా నాకు దయసేయగదే అని అడిగాడు. నీపాద కమల సేవయు, ఈశ్వర మీ పాదములనబడేటటువంటి సరోజములను నేను ఎప్పుడూ సేవించగలగాలి. ఎప్పుడూ సేవిస్తూ కూర్చుంటే ఉద్యోగాలు చేయక్కర్లేదా, సంసారాలు చేయక్కర్లేదా, పిల్లల్ని చూసుకోక్కర్లేదా? ఎప్పుడూ భగవంతుడి సేవ చెయ్యడం అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం ఉంటుంది, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవాఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని. ఈశ్వర సకృత్, నేను ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి వెంకటాచలం వస్తున్నాను. అలా ఎందుకంటున్నానంటే చాలా కాలంగా నాకు జీవితంలో వ్యక్తిగతంగా ఓ నియమం పెట్టుకున్నా, అలా పెట్టుకోకపోతే అసలు ఎప్పటికీ వెళ్ళాం, ఇతర పనుల్లో పోతుందని. ఏది ఏమైపోయినా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం నాడు నేను కొండ మీద ఉండాలి, పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని రావాలి అని ఒక నియమం పెట్టుకున్నాను. అది పెట్టుకున్నాను కాబట్టి భగవంతుడు ఎన్నో సంవత్సరాలుగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేటప్పటికి కొండ మీదకి తీసుకెళ్ళి పుష్కరిణి స్నానం చేయిస్తున్నాడు. నియమం పెట్టుకోకపోతే వెళ్ళేది లేదు. ఎప్పుడో ఏడాదికోసారి తిరుమల వెళ్ళడం. మరి స్వామి ఏడాదికోసారి తిరుమల వెళ్ళడానికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని పూటలు పోతే అక్కడికి వెళ్ళి నిజంగా స్వామివారి యొక్క పాదములను దర్శనం చేస్తూ భక్తితో నిలబడేటటువంటి క్షణాలు బహు కొద్దిగా. దాంతో సరిపోయిందా? మరి జీవితం అంతా భక్తిగా గడపడం అంటే ఏమిటి దాని అర్థం అంటే, శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు సౌందర్యలహరిలో, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనాగతి ప్రాదక్షిణ్యాక్రమణ వచనా ద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఇన్మే విలసితం అంటారు. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మాట రాక మాట లేక బాధపడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.
నాకు తలలో ఏదైనా ఒక ఆలోచన వచ్చేటప్పటికే ఆ ఆలోచన మాటగా మారాలి అంటే ఆలోచన రావడం ఎంత మెరుపు వేగంతో వస్తుందో అంత వేగంతో వాయువు మూలాధార చక్రం దగ్గర బయలుదేరాలి. బయలుదేరి పైకి వచ్చి కపాలంలోకి వెళ్ళి నిర్గమించడానికి అవకాశం లేక వెనక్కి తోసేస్తే వచ్చిన వాయువు నోటిలో నిలబడి ఉండగా నాలుక కదిలి గాలిని నొక్కితే అవి సొట్టలు పడి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై నా నోటిలోంచి బయటికి వచ్చి ఆకాశ గుణకము కాబట్టి శబ్దం ఆకాశంలో ప్రయాణం చేసి శ్రోత్రేంద్రియమైన చెవి ద్వారా మీలోకి వెళ్ళి నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనగా మారిపోయేటట్టుగా నేను చెప్పింది మీకు అర్థమయ్యేటట్టుగా చేస్తున్నవాడు భగవంతుడు తప్ప నా వల్ల సాధ్యమా? నేనా చేసేది? అంటే ఒక మాట మాట్లాడాలంటే ఈశ్వరా ఇంత మహోపకారం చేస్తున్నావు, ఇంత మహోపకారం నువ్వు చేయించి నాకు మాట ఇస్తే నేను ఆ మాటను ఎందుకు దుర్వినియోగం చెయ్యాలి? కాబట్టి నేను ఎప్పుడు ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఎవరిని స్మరించినా వాళ్ళలో మంచిని ముందు స్మరిస్తాను, తప్పకపోతే వాళ్ళ చెడు గురించి చెప్పడం ఎందుకు? అది కూడా వాళ్ళ చెడు మారాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మంచివాళ్ళుగా మారాలని కోరడం కొరకు అంతే, అంతవరకే. అంతేకాని వాళ్ళని నింద చేయడం కోసం కాదు అన్న భావన పొంది మాట్లాడగలిగితే మాట్లాడిన ప్రతి మాట పూజే. చేతులు కదలక విద్యుద్ఘాతములు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కదులుతున్నాయంటే భగవంతుడు అనుగ్రహం. నేను నా వేలు ఇలా చూపించడానికి పనికి రాకూడదు, అందరూ సంతోషంగా ఉండండి ఇలా చూపించడానికి పనికి రావాలి అని నేను అనుకున్నాను అనుకోండి, నా కదలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పట్టే ముద్రలే. నాలుక మీద రుచి కోసం నేను తినేస్తే తినేసినటువంటి అన్నం ఉమ్ముతో కలిసిపోయి మ్యూకస్ టైలిన్ అన్న రెండు పదార్థాలతో కలిసిపోయి జారిపోయి కంఠంలోంచి లోపల పడిపోయిన తర్వాత అందులో ఎన్నో ఆమ్లములు కలిసిపోతే పొరపాటున నాకు దగ్గొచ్చి నేను తిన్నది నేను కక్కాననుకోండి, అది ఎంత రుచికరంగా ఉన్నా మళ్ళీ తీసుకుని నేను తింటానా? తినను. కానీ నేను అలా తినేసినది లోపలికి వెళ్ళిన తర్వాత పప్పన్నంలో కూరన్నం కలిసిపోయి కూరన్నంలో పచ్చడి కలిసిపోయి పచ్చడిలో చక్కెర పొంగలి కలిసిపోయి అదంతా కలిపి ఉమ్మితో ఆమ్లాలతో ముద్ద కింద తయారైపోతే దాన్ని భగవంతుడు పచనం చేస్తున్నాడంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, ఇక్కడ ఉండి ఆయన దాన్ని పచనం చేసి జీర్ణం చేసి శక్తిని శరీరానికి అందించి పిప్పిని తెల్లవారేటప్పటికి బయటికి పోయేటట్టుగా చేస్తున్న భగవంతుడికి ఎట్లా కృతజ్ఞత చెప్పగలం? నేను ఎందుకు ప్రతిపాదన చేస్తున్నాను ఈ విషయాన్ని అంటే, భగవంతునికి సంబంధించినటువంటి స్మరణ ఉందనుకోండి ఏది చేస్తున్నా ఈ శక్తి ఇచ్చినవాడు భగవంతుడని జ్ఞాపకానికి వస్తుంటే అదే గొప్ప భక్తి. అప్పుడు ఏడాదికి ఒకసారి వెంకటాచలం వెళ్ళడం కాదు, వాడు ప్రతి క్షణం వెంకటేశ్వర స్వామి వారి ముందు నుంచుని సేవ చేస్తున్నవాడే. ఆయన ఇచ్చిన శక్తిని జ్ఞాపకం చేసుకుని ఆయనకు జవాబుదారీగా బతుకుతున్నాడు. నన్ను లోకం మెచ్చుకొని లోకం నా మీద రాళ్ళు విసరని దూర్జట్ అంటాడు కాళహస్తీశ్వర శతకంలో, లోకుల్లంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జీలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకరా అంటాడు. ఒకరోజు పూలు విసురుతారు, ఒకరోజు రాళ్ళు విసురుతారు, ఒకరోజు గొప్పవాడంటాడు, ఒకరోజు ఈయన మర్యాద లేనివాడంటాడు. ఎవరు ఏదన్నా నేను చేస్తున్న ఏ పనైనా ధర్మచట్రంలో ఇమిడి నీకు జవాబుదారీగా నేను బతికే అదృష్టాన్ని మాత్రం నాకు ఇయ్యి చాలంటాడు. అట్లా బ్రతకగలిగితే అంటే ఏది చేస్తున్నా భగవంతుడు మెచ్చుకుంటాడా, ఇది ఒప్పుకుంటాడా అని ప్రశ్నించి చేస్తున్నాడు అనుకోండి, అలా ప్రశ్నించి చేస్తున్నవాడు నిరంతరం భగవద్భక్తితో ఉన్నవాడే. ఆయన అర్ధకాలములు ధర్మంతో ముడిపడిపోతున్నాయి, ఆయన మోక్షగామి, ఆయన మోక్షాన్ని పొందుతాడు. అదిగో ఆ స్థితిని పొందడానికి కలియుగంలో చాలా తేలిక మార్గాన్ని వ్యవస్థ చేసేశాడు ఈశ్వరుడు. తీర్థయాత్ర, నదీ స్నానం, మన దేశంలో ఉండేటటువంటి నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు, వాళ్ళు పలికారు, పలికి యథార్థంగా భక్తుల యొక్క కోర్కెలు తీర్చారు.
ఛాందసమని మీరు అనుకోకండి. మీరు ఇప్పటికీ భద్రాచల క్షేత్రానికి వెళితే అంబసత్రం అని ఉంది. మీరు ఆ అంబసత్రంలోకి వెళితే పమిడిఘంటం వారిది పెద్ద చిత్రపటం ఉంటుంది. ఆయన రోజు కొండ కింద పూజ చేసి పాయసాన్నం తెచ్చి బంగారు పాత్రలో అక్కడ పెట్టి కొండవైపుకి తిరిగి అరిచేవాడు. అమ్మా సీతమ్మ అని అంతే పెద్ద పాము రూపంలో కుండలిని కిందకి దిగొచ్చి ఆ పాయసం పాలు తాగి అమ్మవారు పైకెళ్ళేది. ఇప్పటికీ అంబసత్రవుకి సీతారాములు వస్తారు. మీరు ఇప్పటికీ నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు భద్రాచలం అంబసత్రవుకి వెళ్ళి చూడండి. వంటవాళ్ళు దొరకకపోతే శ్రీరామనవమి నాడు భోజనాలు పెట్టడానికి ఆయన కంగారు పడుతుంటే ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చారు. వాళ్ళే గుండిగలు గరిటెలు తెచ్చుకున్నారు. మేము వంట చేసేస్తాం కానీ మీరెవ్వరూ చూడకూడదు, తలుపులు వేసేసి వంట చేస్తామన్నారు. సరే చేయమన్నాడు. అసలు వంటవాళ్ళు దొరికారు చాలని. మధ్యాహ్నం అయింది. వాళ్ళిద్దరు పిల్లలు చెమట వాళ్లతో పైకొచ్చి అన్నీ వండేశాం, పప్పు కూర పులిహోర చక్కెర పొంగలు అన్నీ వండేశాం. శ్రీరామనవమి కల్యాణానికి వచ్చిన కొన్ని వేల మందికి ఆయన అన్నదానం చేసేవాడు. అదిగో అన్నం పెట్టు అన్నాడు. అంటే మీరు పిల్లలు మీరు తినెళ్ళండి అన్నాడు ఆయన. మేము స్నానం చేసి వస్తాం అని గోదావరి దగ్గరికి వెళ్ళి గోదావరిలో మునిగి అంతర్ధానం అయిపోయారు. వాళ్ళు రామలక్ష్మణులు. ఆ తర్వాత గుండిగల మీద చూస్తే రామ లక్ష్మణ అని రాసింది గుర్తుపట్టడానికి. ఇప్పటికి ఉన్నాయి ఆ గుండిగలు అంబసత్రంలో, ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా నేను తక్కువ చెప్తున్నాను. మనం గోదావరి నదిలో పడవలో భద్రాచల క్షేత్రానికి వెళుతుంటే పాపికొండలు అంటుంటారు. పాపికొండలు కాదు, శ్రీనాథుడి భీమఖండం జరిగితే అర్థమవుతుంది పాపిడి కొండలు. పాపిడి ఎలా తీసి జుత్తు అటు ఇటు దువ్వుతారో అలా ఒక కొండకి గోదావరి అటు ఇటు ప్రవహించేది కాబట్టి పాపిడి కొండలు. అక్కడికి వెళ్ళేటప్పటికీ మా చిన్నతనంలో కూడా చెప్తుండేవారు, నదిలోంచి పెద్ద పెద్ద బొబ్బలు వినపడుతుండేవి. ఏమిటి బొబ్బలని కొన్నాళ్ళు పోయిన తర్వాత పెద్ద పెద్ద వలలు వేసి గోదావరికి నదికి నమస్కారం చేసి పైకెత్తారు. నరసింహస్వామి మూర్తి కనపడింది. ఆయన పెట్టేవాడు ఆ బొబ్బలు, బొబ్బల నరసింహస్వామి అని. ఇప్పటికీ భద్రాచలం కొండ మీద ప్రతిష్ట చేసి ఉన్నాడు ఆయన. ఆ పమిడిఘంటం వారు ఒకప్పుడు నెయ్యి అకస్మాత్తుగా అయిపోయింది అన్నదానంలో. ఆయన రెండు బిందెలతోటి ఖాళీ బిందెలతోటి గోదావరి నదికి వెళ్ళి అక్కడ పెట్టి గోదావరిని ప్రార్థన చేశాడు. అమ్మా నిన్ను నమ్ముకున్నానమ్మా, నాకు రెండు బిందెలు నెయ్యి అప్పి నేను మళ్ళీ నీకు ఆ రెండు బిందెలు తీర్చేస్తానమ్మా అన్నాడు. అని ఆయన గోదావరి దగ్గర బిందెలు పెట్టాడు. అని నీళ్లు గోదావరిలో ముంచాడు నెయ్యి చేయమని. రెండు బిందెలలో పట్టినవి నీళ్లు నెయ్యి కింద మారిపోయి. ఇవన్నీ అభూత కల్పనలు అంటే నేనేం చెప్పను. భద్రాచలం వెళ్ళి అంబసత్రంలో చూడండి, నేను చెప్పిన అబద్ధాలేమో. ఆయన నెయ్యి తెచ్చి అన్నసంతర్పణ చేసి తర్వాత రెండు బిందెలు నెయ్యి పట్టుకెళ్ళి గోదావరిలో కలిపేశాడు అప్పు తీరుస్తానని. పలికింది గోదావరి, పలికింది గంగ, ఎందరికో ఎన్ని విశేషాలు నదులు, అధిష్టాన దేవతలు ఉన్నారు. అందుకు ఈ దేశంలో నది అంత పవిత్రం, దేవాలయం అంత పవిత్రం, భక్తుడంత పవిత్రం, భగవంతుడంత పవిత్రం, కాలమంత పవిత్రం, దేశమంత పవిత్రం. కాబట్టి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం నదీ స్నానం, తీర్థస్నానం. అట్లాగే కాలంలో ఒక్కొక్క రోజుని సద్వినియోగం చేసుకోవడం. జన్మానికి సరిపోతుందిరా మహాశివరాత్రి అంటారు, జన్మానికి ఒక శివరాత్రిని, ఒక మహాశివరాత్రి. అంత గొప్పది తెలిసో తెలియకో పత్తి రిసుమంత నివ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పసరు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. ఎవరు శివుని శిరమున కాశీన్ని నీళ్లు చల్లి, ఆయన అన్ని నీళ్ళిస్తే ఉద్ధరిణితో నీళ్లు పోస్తూ ఉంటాడు శివలింగం మీద, ఇలా ధార కింద అభిషేకం కూడా చేయడు, అయినా కూడా అనుగ్రహిస్తాడు. మారేడు పత్రి ఇలా పారేసినా సరే అనుగ్రహిస్తున్నాడు. అంత తేలికగా అసలు అక్కడికి వెడితే చాలు అనుగ్రహించగలిగినటువంటి భగవత్స్వరూపం, అంతటి కరుణామూర్తి. కలియుగాన్ని ఎంత తీవ్రంగా సృష్టించాడో కలియుగంలో అన్ని మినహాయింపులు కూడా ఇచ్చాడు. అలాగే కలియుగంలో చాలా చాలా గొప్ప విషయాల్లో ఒకటి ఏది అంటే భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం. నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే, రామహరే కృష్ణహరే అంటారు. భగవంతుని యొక్క నామాన్ని పలకడం అలవాటైందా వాడి పాపములు ఎప్పటికప్పుడు కడగబడుతూ ఉంటాయి. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం అంత గొప్పది. మీరు అప్పుడప్పుడు చూడండి కొన్ని కొన్ని చోట్ల మాకు సత్సంగం ఉందండి,
మేము ఈ సత్సంగంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తామండి అంటారు. ఇప్పుడు మాకు కాకినాడలో గోశాల ఉంది, ఆ గోశాలలో ప్రతిరోజు పొద్దున్న విష్ణు సహస్రం చదువుతూ భక్తులు ప్రదక్షిణాలు చేస్తారు. అలా చేయగా 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 అసలు మొట్టమొదట క్షీరోధన్వత్ ప్రదేశే అన్న శ్లోకం రాని వాళ్ళకి కూడా, ఇప్పుడు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం మధ్యలో శ్లోకం ఏదైనా చెప్తే వాళ్ళు విష్ణు సహస్రంలో శ్లోకం చెప్పేస్తారు అలా వచ్చేసేయి. దానివల్ల ఉపయోగం ఏమవుతుందో తెలుసా? కలియుగంలో ఒక గొప్ప లక్షణం ఉంది, మనసు చిట్ట చివర బయటికి ఏదో ఒక రూమకోపంలోంచి వెళ్ళిపోతుంది మృత్యు సమయంలో. అది వెళ్ళిపోయేదాకా దానికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇంద్రియాల్లోంచి పట్టుకుంటుంది, చెవిలోంచి వినపడిన దానికి పలుకుతుంది ఆఖరి నిమిషంలో వరకు. కొడుకు నాన్నగారండి 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 అని అరిచాడు అనుకోండి, ఎక్కడో అంటాడు ఇక వెళ్ళిపోయే ముందు కూడా. విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు చదవడం అలవాటైందో సత్సంగానికి. వాళ్ళు ఆయనకి చేసే మహోపకారం ఏమిటో తెలుసా? ఎందుకు చదువుతారో తెలుసా? రోజు స్తోత్రాలు. ఆ సత్సంగం వాళ్ళు అక్కడ కూర్చుని ఆయనకి ప్రాణోత్క్రమణం అవుతూ ఉండగా విష్ణు సహస్రం చదువుతున్నారనుకోండి, ఆ చదువుతున్నప్పుడు ఏదో ఒక శ్లోకం దగ్గర చిట్ట చివర ఆయన చెవిలో పడుతుంది. ఆయనకి తెలియకుండా ఏమైపోతుందంటే అలవాటైపోయింది కదూ, బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చదువుతున్నారనుకోండి, ఆయన తెలియకుండానే జీవుడు ఏం చేస్తాడంటే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందుకుని చదువుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు సత్సంగ సభ్యులు ఎవరిని ఉద్ధరించారు? ఒక జీవుడికి ఉత్తమ గతులు కల్పించారా? అందుకే సత్సంగాలందరూ కూడా ఏదో ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తారు, చేసి దాన్ని బాగా ధారణలోకి తెచ్చుకుంటారు. ఒక్కటైనా మాట వినపడితే దాన్ని అల్లుకుంటుంది మనసు. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞి అని వినపడింది అనుకోండి, వెంటనే యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవచ అని ఆ వినపడుతున్న దాంతో జీవుడు చదివేస్తాడు. ఆఖరణ వెళ్ళిపోయే ముందు ఆ మాటలు అంటూ వెళ్ళిపోయాడు కాబట్టి ఉత్తమ గతులకు వెళ్ళిపోతాడు. అంటే భగవంతుని యొక్క నామం పలకడం కలియుగంలో అంత గొప్ప, అదేం తేలిక విషయం కాదు. అందుకే 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఏ ప్రలేదు, ఒక్క మనిషికే స్వరపేటిక పెట్టాడు. ఒక్క మనమే ఆ భగవంతుని నామాన్ని పలకగలం. భగవంతుడికి విష్ణు సహస్రంలో 1000 నామాలు ఉన్నాయి. అన్నిటికన్నా సాధారణంగా లోకంలో ఏ నామం గొప్పదని చెప్తారు? శ్రీరామనామం. శ్రీరామనామం వ్రాయండి అంటారు, రామారామ అంటూ ఉండండి అంటారు. మరి ఆచమనం చేసి చెప్పే నామాల్లో శ్రీరామనామం ఉందా? ఓం కేశవాయ స్వాహ లేదు, ఓం నారాయణాయ స్వాహ లేదు, ఓం మాధవాయ స్వాహ లేదు. ఆ తర్వాత గోవింద విష్ణు మనుసూధన త్రిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః లేదు. మరి అదేమిటి శ్రీరామనామం ఎందుకు తీసేశారు అంటే తీసేయలేదు. కేశవ నారాయణ మాధవ ఈ 3 నామాలతోటే ఆచమనం చెయ్యండి అని ఎందుకంటారంటే, ఆచమనం అంటే ఇన్ని నీళ్లు తాగమని కాదు, మినపగింజ మునిగినంత నీరు మాత్రమే నిశ్శబ్దంగా కింది పిరివి మీద పెట్టి లోపలికి పుచ్చుకోవాలి చప్పుడు లేకుండా. అప్పుడు పక్కనున్న వాళ్ళు అండం కాదు, మనం అనాలి కేశవాయ స్వాహ అంటూ పుచ్చుకోవాలి. కే 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 అని మీరు అన్నారనుకోండి, నాలుక కే కే అన్నప్పుడు అంగిణ్ణి నొక్కుతుంది, నొక్కితే కొన్ని అక్షరాలు వస్తాయి. నా నా అన్నప్పుడు నాలుక ముందున్న దంతపంక్తి వెనక నొక్కుతుంది. మా మా అంటే పెదవులు కలిస్తే మా పలుకుతుంది. ఏవి కలిస్తే అన్నక్షరాలు వస్తున్నాయో వాటి ప్రాతిపదిక మీద 3 రకాల శబ్దాలతో కూడుకున్న భగవన్నామాన్ని తీసుకుని మినపగింజ మునిగినంత నీటితో లోపలికి పుచ్చుకుంటే స్వరపేటిక బాగా పనిచేస్తుంది. అందుకని ఆ 3 నామాలతో ఆచమనం చేయిస్తాడు. అయినప్పుడు ఆ భగవంతుడి నామం పలకడానికి అది అంతకన్నా గొప్ప ఉపకరణం ఏ ఉంటుంది? తులసీదాస్ గారు రోజు కాశీ ఒడ్డును కూర్చుని రామాయణం చెప్తుండేవారు. అటుగా ఓ జమీందారు గారు వెళ్ళిపోతూ ఉండేవాడు.
రోజు తులసీదాస్ గారి వంక చూసి పనికి మాలినవాడు కాలాన్ని ఇలాగే నిష్ప్రయోజనంగా గడుపుతాడా రామాయణం చెప్తుంటాడు, ఈ పనికి మాలిన వాళ్ళందరూ కూర్చుని సమయం పాడు చేసి వింటూ ఉంటారంటుండేవాడు. తులసీదాస్ గారు రోజు ఆయన ఇంటికి వెళ్ళి, అయ్యా మీకు రామాయణం ఇంట్లో చెప్తాను వింటారా, ఒక్క శ్లోకం చెప్తాను వింటారా అనేవాడు. నేను విన్న అవతల బొమ్మనేవాడు. కొన్నాళ్ళకి ఈయన ఎంత దెబ్బలాడినా రావడం మాటలేదు, ఏం చేద్దాం అనుకుని వారం అన్నాడు, నెలబోయాక రమ్మన్నాడు, సంవత్సరం పోయాక రావింటా అన్నాడు. ఒకసారి గుర్తు పెట్టుకుని తులసీదాస్ గారు సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు. అయ్యా రామాయణం వింటానన్నారండి, ఆ యజమాని వచ్చాను పిలవండి అన్నారు. అప్పటికి ఆ యజమాని తన ఇంటి మీద పొలాల మీద భ్రాంతితో శరీరం విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఎద్దయి ఉన్నాడు. అక్కడే మెడ మీద పుండు పుట్టింది, పుండు పక్కకి తోసి కాడి పెట్టి పొలం దున్నిస్తున్నాడు ఆ కొడుకే. ఆయనకి తెలియదుగా తండ్రి గారని, ఎద్దయి ఉన్నాడు. చూడగానే పూర్వజన్మ స్మృతి కలిగింది, మహాపురుషుడు కదా వచ్చినవారు, కన్నులెంబట నీరు కార్చాడు, ఏది ఎద్దు శరీరం. ఇప్పుడు రామ అనగలడా, రామాయణం వినగలడా, మనిషిగా ఉన్నప్పుడు అనాలా మాట. మనిషిగా ఉన్నప్పుడు అనగలవు, ఆ శరీరం ఒక్కసారి పడిపోయిందా ఇక అనే అవకాశం లేదు. ఏమిటి నమ్మకం మళ్ళీ మనుష్య శరీరం వస్తుందని? ఏమిటి నమ్మకం స్వరపేదికుంటుందని? ఏమిటి నమ్మకం భగవంతుడి నామాన్ని పలకగలవని? ఆర్తి చెందిన ఏ ప్రాణైనా పలకగలదా? ఎన్నో భూతములకు ఆర్తి ఉండొచ్చు, ఇవాళ ముక్కోటి ఏకాదశిని ప్రాంగణంలోకి రాగలవా, వినగలవా, అనగలవా, అవకాశం ఉంటుందా? ఒక్క మనుష్య ఉపాధికి ఉంటుంది. భాగవతంలో అజామిలోపాఖ్యానంలో అంటారు, అందున కలియుగంలో గొప్పతనం ఏమిటంటే మీరు భగవంతుణ్ణి ఉద్దేశించి భగవంతుణ్ణి పిలవక్కర్లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన ఆఖరికి ఓ పిల్లాడికి భగవంతుడి పేరు పెట్టుకున్నాడు, ఏదో నారాయణ, మాధవ, షణ్ముఖ, మీనాక్షి, శ్రీకరి ఇలా ఏవో పేర్లు పెట్టాడు. పెట్టి వాళ్ళని పిలవలసి వస్తే ఏమంటాడు, వరే షణ్ముఖ ఇలా రా అంటాడు, మీనాక్షి ఇలా రామ్మ అంటాడు, శ్రీకరి ఇలా రా అంటాడు. ఆ భగవంతుని నామం పెట్టి పిలుస్తున్నాడు. అది పిలిచింది భగవంతుణ్ణి కాదు, బిడ్డ పేరు పెట్టి పిలుస్తున్నాడు, బిడ్డని పిలుస్తున్నాడు. అజామీనుడు అదేగా చేసింది నారాయణ అని. అయినా కూడా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. అది పిల్లాణ్ణి పిలిచిన, కూతుర్ని పిలిచిన, మనవణ్ణి పిలిచిన, మనవరాల్ని పిలిచిన, భార్యని పిలిచిన. అందుకే పూర్వం పేరు పెట్టడం అంటే పెద్దల్ని సంప్రదించి పెట్టేవారు, తల్లిదండ్రులు పెట్టేవారు కాదు, తాతగారు పెట్టాలి. ఎందుకంటే భగవన్నామం వచ్చేటట్టుగా చూసుకునేవారు, దానిచేత అందరూ ఉత్తరించాలి ఇంట్లోనని. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం అని చెప్పి అందులో పేర్లు పెట్టుకుని పిలుచుకుంటూ ఆడుకున్నా సరే, విశ్రామ కేళినైన చిట్ట చివరికి విశ్రామ కేళినైన మిగుల గేలినైన ఏదో హాస్యం చేయడానికి వీడిది అంతా కృష్ణుడి దొంగతనం రా అన్నాడు. వీడికి నవనీత చౌర్యం అబ్బిందిరా, వీడికి నవనీతం అంటే చాలా ఇష్టం, వీడి కృష్ణుళ్ళ అస్తమానం మేము చూడకుండా ఆ వెన్న తీసుకుపోయి తింటూ ఉంటాడన్నాడు. అయినా సరే కృష్ణుణ్ణి తలుచుకున్నాడు చాలు, మిగుల గేలినైన ఆయనని అపహాస్యం చేయడానికి తలుచుకున్నా సరే, భగవన్నామం పలికినట్టే. మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన, ఓ పద్యం భగవంతుడి మీద చదివిన, ఒక గీతం భగవంతుడి మీద పాడిన, ఒక వచనం భగవంతుడి మీద చదువుకున్న, పద్య గద్య గీత భావార్థములనైన అందులో ఉన్న అర్థం తెలుసుకోవడానికి భగవంతుడి గురించి ఆలోచించిన, అది జీవితానికి ఉన్నతియే, అది భగవంతుడి గురించే పలికావని భగవంతుడు కలియుగంలో లెక్కలోకి తీసుకుంటాడు. కలియుగంలో భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అంత శక్తి ఉంది. అది కూడా మళ్ళీ ఆ నామం పలకడానికి కూడా ఒక లక్షణం ఉంది. బ్రతికున్నంతకాలం పిలిచాడు భగవంతుణ్ణి, భక్తితోనే పిలిచాడు, భగవంతుడే పిలిచాడు. దాని ఫలితం కొంత, చచ్చిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చాడు. ఎందుకనంటే మాట మాట్లాడాలనుకోండి దేని మీద ఆధారపడుతుంది? ఊపిరి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే ఊపిరి తీస్తూ మాట్లాడండి కోటేశ్వరారు అన్నారనుకోండి, నేను మాట్లాడలేను.
ఊపిరి తీసేసి ఆ ఊపిరినే వాక్కుగా మారుస్తాను, శబ్దంగా మారుస్తాను. నేను కాదు ఎవరైనా అంతే, మాట్లాడాలంటే ముందు ఊపిరి తీసి ఊపిరిని మాటగా మారుస్తారు. ఆఖరి ఊపిరి భగవన్నామంగా మారాలంటే దానికి ఎంత భక్తి ఉంటే మారుతుంది. ధృతి తప్పిన తరి, ఒకసారి ఆ తెలివి తప్పిపోయిన తర్వాత కూడా భగవంతుడి నామం గుర్తు రావాలి అంటే అది అలవాటైపోవాలి. ఆ నామం పలకడం అలవాటైపోయింది అనుకోండి, అప్పుడు వస్తుంది. లేకపోతే ఎట్లు తోచు కేశవుడు మదిన్, ఆయన మనసులో ఎందుకు కదులుతాడు అసలు, ఆ నామం ఎందుకు వస్తుంది? అందుకే అజామీలుడు ఆఖరి ఊపిరిలో కానీ భగవంతుడి నామం పలికాడా, దాని శక్తి ఏమిటో తెలుసా? ఈ జన్మ కాదు, కోటాను కోట్ల జన్మలలో చేసిన పాపరాశిని కూడా ఆఖరి ఊపిరిలో స్మరించాడంటే అంత గుర్తు పెట్టుకున్నాడని ఆ నామాన్ని అడ్డుపెట్టి కాల్చేస్తారు. ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నిబహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతిమతిన్. హరి పుణ్యనామ సంభూత సుధా మయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్న నరపోతన గారు. ఆఖరి ఊపిరిలో నారాయణ అన్నాడయ్యా, అదేం చిన్న విషయమా, ఎందువరకు అనగలరు? అందుకని ఇతనికి కోటి కోట్ల కోట్ల జన్మల పాపాలు నీపోయాయి అన్నారు. అందుకే భక్తులైన వాళ్ళు నిజానికి కోరుకున్నది ఏమిటో తెలుసా? స్వామి భక్తినిచ్చావు, బతికుండగా చెప్తున్నా నీ నామం, కానీ ఆ స్పృహ తప్పిపోయేటప్పుడు ఆ యమభటులు ఉగ్రమైన రూపాలతో వచ్చి ఎదురుగుండా నిలబడి పాశాలు వేసి లాగుతుంటే, జీవుణ్ణి కపవాత పైత్యాలు పెరిగిపోయి నొక్కేస్తుంటే, జీవుడికి దారి లేక ఎటుపారిపోవాలో తెలియక పుణ్యం లేక ఊర్ధ్వచలనం చేయలేక కిందకి తిరుగుతూ ఏ రోమకూపంలోంచో బయటికి వెళ్ళిపోయేటప్పుడు పడేటటువంటి అవస్థ, అప్పుడు నా చేత పలికించవయా, బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగాశ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణా అంచుని నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు కవి. ఇవాళ ఈ పద్యం తప్పకుండా వినాలి. ఏకాదశి వ్రతం చాపీత్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం కష్టమంటారు, ఎందుకో తెలుసా? ఏకాదశి అంటే 11 ఇంద్రియాలని అరికట్టి మృత్యు సమయంలో భగవంతుని యొక్క నామాన్ని పలకడాన్ని సాధన చేస్తారు. అంత కష్టంలో కూడా భగవంతుడి నామం గుర్తొచ్చేట్టుగా సాధన చేస్తారు. అటువంటిది ఏకాదశి నాడు ప్రదోష వేళ ఇంత పవిత్రమైన ప్రాంగణంలో ఇంతమంది భాగవతుల మధ్య కూర్చుని ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగాశ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, అప్పుడు పిలుస్తానో పిలవనో. కానీ ఒక ముక్కోటి ఏకాదశి నాడు గోవీనాథపురం వెళ్ళి అక్కడ నేను ఈ పద్యం చదివానని గుర్తుపెట్టుకో ఈశ్వర, ఇది నా కోరిక అని గుర్తుపెట్టుకో, నా చేత పలికించు. అందుకే నిజంగా భాగవతోత్తములైన వాళ్ళెవ్వరూ కూడా నేను పలుకుతాను నామం వల్ల, నేను పలుకుతానంటే పలకగలనా? అక్కర్లేని మాటలు నా ప్రయత్నం లేకుండా ఎన్నో మాట్లాడతా, ఎందుకో తెలుసా? మాట సుఖానికి కారణం. ఏం పనుందండి, ఏమీ కారణం లేకుండా ఏదో వాడి మీద వీడి మీద చాడీలు చెప్పుకుంటూ కూర్చుంటే గంటలు గడిచిపోయాయి. దాంట్లో ఓ సుఖం, దాంట్లో ఓ సంతోషం. అదే కాసేపు భగవన్నామం చెప్పండి, లేకపోతే భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టం చదవండి కాసేపు అన్నారనుకోండి, అబ్బాయి ఇవాళ సాయంకాలం చదువుకుందామండి అంటాడు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యని సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అందుకని భాగవతం చదవమన్నారు, 7 రోజులు చదవండి అన్నారు. భాగవతం చెప్తే సప్తాహం, 7 రోజులే. ఎందుకండి 8వ రోజు చెప్పకూడదా, 6 రోజులు చెప్పకూడదా? అంటే మనిషి ఎంతకాలం బతికినా బ్రతికేది 7 రోజులే. ఆయన చాలా చాలా గొప్పవాడండి, రాజ్యాలు ఏలినవాడండి అంటే ఆయన చచ్చిపోవడానికి కొత్తగా 8వ వారం లేదు. ఎవరు ఎన్నేళ్లు బతికినా ఆది సోమ మంగా బుధ గురు శుక్ర శని 7 రోజులే.
ఏడు రోజులు భాగవతం వినండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంతకాలం నేను బతికినా భగవంతునికి సంబంధించిన భావాలు నా మనసులో నిలబడి భగవంతుని యొక్క నామం నేను పలుకుతూ ఉండాలి. అది నేను పలుకుతానంటే అవుతుందా? అంత తేలిక, గొప్పదే కలియుగంలో. కానీ నేను పలుకుతానంటే పలకగలనా? అందుకు గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ అరుణకు అవిభీషణున కద్రిజకున్ తిరుమంత్రనాజమై కరిగిన అహల్యకున్ ద్రుపద కన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథీ కరుణాపయోనిధి అన్నాడు. ఓ కరుణాపయోనిధి రామచంద్రమూర్తి, నేను పలకాలంటే పలకగలనా? విభీషణుడు తడించడానికి కారణమైంది పార్వతీదేవంతటిది నిరంతరం స్మరించేటటువంటి నీ యొక్క నామాన్ని నా చేత పలికింపచేసి నన్ను తరింపచేవయా అన్నాడు. ఆ నామం అంత గొప్పది. నిజానికి నామం ఎవరిని తీసుకొస్తుంది అంటే నామిని తీసుకొస్తుంది. ఇప్పుడు సభలో ఎవరో అకస్మాత్తుగా మేడ మీద నించుని ఇక్కడికి వచ్చి కోటేశ్వరారు అన్నారనుకోండి, ఈ ప్రవచనం చేస్తున్నవాడిని ఉలిక్కి పడిలా పైకి చూస్తాను. అంటే నామం ఏం చేసింది? నామి స్పందించేటట్టు చేసింది. భగవన్ నామం ఏం చేస్తుంది? భగవంతుడు స్పందించి మన వైపు చూసేటట్టు చేస్తుంది. నాకు ఒక నామం అయితే ఆయనకి 1000 నామాలు ఎందుకు? అంటే అవి పేర్లు కావు, అవి గౌణములు, గుణములు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. గోవిందా అన్నాననుకోండి, గోవర్ధనోద్ధరణం చేసినవాడా గిరిధారీ అని ప్రతి నామానికి అర్థం తెలుసుకున్నారనుకోండి, మనసు ఇంకా పరవశిస్తుంది ఆ నామాలు చెప్పేటప్పుడు. మీరు నామం పలికితే నామి దగ్గరికి వస్తాడు. అందుకే కలియుగంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే భగవంతుని నామం పలకడం, భగవంతుని యొక్క రూపవైభవం గుణవైభవం చెప్పేటటువంటి భగవంతుని యొక్క కథ వినడం. అందుకే భగవత్కథ భాగవతం అన్నారు. ఆయన భాగవతం చెప్పాడండి అంటారు. ఎందుకు భగవత్కథ వినండి అంటారంటే భగవత్కథ విన్నప్పుడు కలిగేటంతటి ఆనందం భగవంతుడే ప్రత్యక్షమైనా కలగతుడు. అమరేంద్రాదుల కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమివ్వానికదైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. ఆ భగవంతుని యొక్క కథ వింటూ ఉంటే అమృత సముద్రంలో తేలియాడుతున్నట్టు ఉంటుందిట. అంత గొప్పగా భగవత్కథ చెప్తూ ఉంటే వింటూ ఉంటే భగవంతుడే వచ్చి పక్కన కూర్చుని భుజం మీద తట్టి ఏమై నా కథే చెప్తున్నాడు అంటే కాసేపు మాట్లాడకుండా ఉంటావా, నీ కథ అయితే అయింది కానీ అంటారట. అందుకే ఒక గ్రంథం గొప్పది, ఒక ఉపన్యాసం గొప్పది, ఒక పాట గొప్పది, ఈ పద్యం గొప్పది అని దేని చేత చెప్తారంటే అందులో భగవంతుని యొక్క నామ వైభవం ఉంటేనే. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతిలీని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్ అంటారు పోతన గారు. భగవంతుని యొక్క నామ వైభవాన్ని కీర్తించేటటువంటి గ్రంథం ఏదుందో అది రాజహంసలు ఈదేటటువంటి మానస సరోవరం లాంటిది. భగవంతుని యొక్క నామవైభవం లేకుండా కేవలం కవిత్వపు గొప్పతనంతో ఉన్న గ్రంథాలు ఏమున్నాయో అవి తద్దినం పెట్టినటువంటి ఎంగిలాకుల కోసం కాకులు వచ్చేటటువంటి రేవులాంటివి. భగవత్కథా స్పర్శ ఉన్నటువంటి కథలు, భగవంతుని యొక్క నామవైభవం అంత గొప్పది. ఆ భగవంతుని నామానికి మంత్రజపానికి, భగవంతుని నామానికి భగవత్ పూజకి, భగవన్నామానికి భగవద్ధ్యానానికి ఎక్కడా పోలిక ఉండదు. మీరు ధ్యానం చేయాలనుకోండి, ప్రశాంతంగా కూర్చోవాలి, ఎక్కడా శబ్దం ఉండకూడదు, మీ మనసుని మీరు నిలబెట్టగలగాలి. పూజ చేయాలనుకోండి, ఏదో దానికి కావలసిన వస్త్రధారణ, దానికి కావలసినట్టు కూర్చోవడం, ఎదురుగుండా ఏదో భగవన్మూర్తిని పెట్టుకోవడం, మనసు నిలబెట్టడం, ఓ పువ్వో గంధమో అక్షతో ఏదో దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి. భగవన్నామం పలకడానికి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనా వితతి కానరు పోనరు దుఃఖభావముల్లంటారు. కూలిన చోట అలా విడుతూ విడుతూ రాయి తన్నుకు పడిపోయాడు. ఇప్పుడు నువ్వు భగవన్నామం చెప్పకూడదని ఏమైనా నియమం ఉందా? కొట్టబడి కుందిన చోట, ఎవరో కొట్టారు, చాలా బాధపడిపోతున్నాడు. గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుణ్ణి వచ్చి మొసలి పట్టుకుంది.
అప్పటికి ఎన్నాళ్ళ నుంచి నీళ్ళల్లో ఉండిపోయాడో, ఆయన స్నానం చేశాడా, ఆయన పూజ చేశాడా, ఆయన సంధ్యావందనం చేశాడా, ఇవన్నీ ఉన్నాయా? ఆయన అప్పుడు భగవన్నామాన్ని ఎలుగెత్తి పిలిచాడు, శరణాగతి చేశాడు. ఎవని చేయజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మహో ఈశ్వరునే శరణంబు వేడదన్నన్నాడు. ఆయన నమ్మి పిలిచాడు, ఎక్కడో నీళ్లల్లో ఉండిపోయి పిలిచాడు, మృత్యుముఖంలో పిలిచాడు, గట్టిగా కంఠం రానప్పుడు పిలిచాడు. లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠౌల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీని నిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని పిలిచాడు. ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృతసర ప్రాతిందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విక్పల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సవరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీర్ణ భ్రగపతిన్ మన్నింపడా కర్ణికాంతర రథం విల్లము చక్కనొత్తడు వివాధ ప్రొద్దిత శ్రీకుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. ముక్కోటేకాదశి నాడు గజేంద్ర మోక్షణ ఘట్టంలో పరమాత్మ వచ్చిన ఈ సన్నివేశం కన్నా ఇంకేం వినాలి, ఇంకేం చదువుకోవాలి? ఆర్తితో పరుగు పరుగున వచ్చి గజేంద్రుణ్ణి రక్షించలా. ద్రౌపదీదేవి ఏమడి కట్టుకుని ఉంది, ఏకవస్త్రయ్య ఉంది, నిండు సభలో ఉంది. వస్త్రాపహరణం జరుగుతుంటే కృష్ణ పరమాత్మని పిలిచింది, నువ్వు ఏకవస్త్రగా ఉన్నావు, నిండు సభలో ఉన్నావు, ఇప్పుడు నన్ను పిలవకూడదు అన్నాడా? పరిగెత్తుకు రాలా? భగవన్నామం పలకడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. ఆఖరికి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు కూడా గోవిందా అనొచ్చు. దుస్వప్నై స్మర గోవిందం. దుస్వప్నం వస్తే మంచం మీదే పడుకుని గోవిందా అంటే ఆ దుస్వప్నం ఫలితం పోతుంది అన్నారు. భగవంతుని యొక్క నామం అంత సులభం, అంత కష్టం. ఎంత సులభమని చెప్తారో దాన్ని పట్టుకోవడం కూడా అంత కష్టం. దానికి పరీక్ష ఏమిటి అంటే, నేను ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాననుకోండి, పడ్డప్పుడు నా నోటి వెంట భగవన్నామం వస్తుందా? నేను కష్టంలో ఉన్నప్పుడు కాదు, నాకు సుఖం వచ్చింది అనుకోండి, నేను ఎవరితో పంచుకుంటానన్న దాన్ని బట్టి ఉంటుంది. నేను 10 రోజులు ఊరెళ్ళాను, 10 రోజులు ఊరెళ్ళి ఇంటికి వచ్చి తలుపు తీశాను. ఇంట్లో తలుపు తీసి అన్ని గదులు చూస్తానా, మొట్టమొదట కాళ్ళు కడుక్కుని లోపలికెళ్ళి అన్నాళ్ళయింది, స్వామి మిమ్మల్ని ఆరాధించి గృహదేవతలు మిమ్మల్ని విడిచిపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో 10 రోజులు వెళ్ళాను, స్వామి రేపు ఉదయం తప్పకుండా నేను స్నానం చేసి వచ్చి ఆరాధన చేస్తాను, 10 రోజులు అయిపోయింది అని ఆర్తిగా ఒక్కసారి మీరు ఆ విగ్రహాల వంక కాదు చూస్తున్నది, నిజంగా భగవన్మూర్తులే. ఆర్తితో తాళం తీసి లోపలికి వచ్చి చూసి మురిసిపోయారనుకోండి, అక్కడున్నాడు భగవంతుడు, ఉన్నాడని నమ్మిన చోట ఉన్నాడు. ఆ నమ్మకం లేదు, అది పూజగతి విగ్రహాలు, వాడికి విగ్రహాలే. ఉన్నాడన్నవాడికి ఉన్నాడు తప్ప అవి విగ్రహాలన్నవాడికి విగ్రహంగానే ఉంటాడు. ఎవరు ఉన్నాడని నమ్మి వెళ్ళాడో వాడి కోసం వెంట పరుగులు తీస్తాడు. అందుకే అంటాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాగిని భక్తిని కొలచిన జనలర్పించిన ఎలమిన్ రుచిరాం నముగ ఏను భుజింతున్నట్టాడు కుచేలోపాఖ్యానంలో. నాకు ఏమిచ్చారు కాదు, ఇవన్నీ నే సృష్టించినవే. భక్తితో పట్టుకొచ్చి ఒక ఆకి, ఒక పువ్వి, ఇంత నీటి చొక్కి, ఓ పండి చాలు. కలియుగంలో ఇంకో పెద్ద విశేషం ఏమిటో తెలుసా, మీరు భగవంతుడికి చేసిన దానికన్నా భగవంతుడు చాలా సంతోషపడిపోయేది భగవంతుడిని నమ్ముకున్న వాడికి చేసినప్పుడు. భగవంతుడు తలెత్తి తలెత్తి చూస్తాడట. ఎందుకు చూస్తాడంటేట, ఎప్పుడైనా వీడింటికి ఎవరైనా భగవంతుడిని నమ్ముకున్న భక్తుడు వస్తాడా అని చూస్తాడట. భగవంతుణ్ణి నమ్ముకున్న ఒక్క భక్తుడు గడప దాటి ఇంట్లోకి వస్తుంటే ఆనందపడిపోతాడట, ఒరే ఇన్నాళ్ళకి రావాణ్ణి తీసుకొచ్చావురా ఇంటికి అని. ఆయనకి ఏం కావాలి, గుక్కెడు మంచినీళ్ళు తాగాడు అనుకోండి, కాసిని పాలు తాగాడు, ఒక్క పండు తిన్నాడు, విడిపోయాడు. ఆయన భగవంతుణ్ణి నమ్ముకున్నాడు, ఆయనే అది ఇది కోరుకునే మనస్తత్వం ఉన్నవాడు కాడు.
అటువంటి భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఏదైనా మీ వలన ప్రయోజనాన్ని పొంది సంతోషించి వెళ్ళిపోతే భగవంతుడు తనకి చేసిన కోటి కార్యాల కన్నా సంతోషిస్తాడు. భాగవత సేవ అంత గొప్పది. మీరు అందుకే చూడండి, దేవాలయాల్లో ఉపాలయాలు ఉంటాయి, ఉపాలయాలలో భగవంతుణ్ణి సేవించిన భక్తులు ఉంటారు. అసలు ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గురించి తెలియకుండా మీరు వెళ్ళిపోయారనుకోండి, భగవంతుడు చిన్నబుచ్చుకుంటాడు. నిజానికి మీరు వెంకటాచలం వెళ్ళారనుకోండి, వెంకటాచలంలో అసలు ఆ తరిగొండ వెంగమాంబ గారు మహాతల్లి, ఆవిడ తవ్వించిన బావి, ఆవిడ కొబ్బరికాయ కొడితే నల్లరాయి పగిలిపోయినటువంటి ప్రదేశం, ఎక్కడ గంగ పుట్టిందో ఆ నూతిలో, ఎక్కడ జల పుట్టిందో ఆ ప్రదేశం, ఆ ఏనుగుల చాల, ఆవిడ తిరుగాడిన ప్రదేశం, ఆవిడ వెంకటేశ్వర స్వామిని ఉయ్యాల్లో కూర్చోపెట్టి కథ చెప్పిన ప్రదేశం, అలాగే ఆ తిరుమల నంబి దేవాలయం, ఆయన రోజు కుండతో నీళ్లు తెస్తుంటే భగవంతుడు రాయేసి కొట్టి ఆయనతో ఆడుకోవడం, అనంతాళ్వార్ల బృందావనం, గుణపం పెట్టి కొడితే గడ్డం మీద దెబ్బ తగిలి ఇప్పటికీ కర్పూరం పెట్టుకుని గోడకి ఇప్పటికీ ఆ గడ్డపార వేలాడుతుంటుంది, తెలుగులో గడ్డపార అని రాసి ఉంటుంది. భాగవతుల గురించి వింటూ ఉంటే, భాగవతుల గురించి చదువుకుంటూ ఉంటే ఆనందపడిపోతాట. అందుకో మహాభక్త విజయం అని పుస్తకం ఉంటుంది. అందులో అంతా భగవంతుడిని నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క చరిత్రలు ఉంటాయి. అదొకటి కలియుగంలో గొప్ప విశేషం. ఏదో నేను సంస్కృతంలో రామాయణం చదవలేనండి, సంస్కృతంలో భారతం చదవలేను, తిక్కన గారి పద్యాలు చదవలేనని బెంగేం లేదు. భాగవతుల యొక్క జీవిత చరిత్రలున్న కథల పుస్తకాలు చదువుకున్నా కూడా అంతే ఫలితం, విశేషమైనటువంటి ఫలితం. భగవంతుని యొక్క నామం పలకడానికి అలవాటు పడితే కలియుగంలో నిన్ను నేను కాపాడతాను. ఒక్క కలిపురుషుణ్ణి కలియుగాన్ని సృష్టించాడన్నమాటే కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. వెంకటాచలంలో తిరుమ కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలో ననుమరువరాదు కంజదలాక్ష అంటారు. అయ్యో కలియుగాన్ని సృష్టించాను, వీళ్ళందరూ పాపాలు చేసేసి ఆ కలిపురుషుడి యొక్క ఉద్ధతి వల్ల పాపం చేసి పాపమే రోగంగా మారిపోతుంది. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచి నన్ను పేర్కొనుచు పలుమొరలు పెట్టునప్పుడు వారలను ఆదరించకుండుట నాకు పడి కాదు, కావున ఈ యుగంబునందు వారి పాపకర్మంబులు ధనంబుపై ఆకర్షణంబు చేసి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు ఆర్తులైన జనులకిప్పింతు నచలమతిని అన్నాడు. వెంకటాచల వైభవం అని మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు రాశారు పుస్తకం. ఆ పుస్తకం ఇంట్లో ఉన్నా చాలంటారు, అంత గొప్ప పుస్తకం అది. ఆ పుస్తకంలో ఆవిడ చెప్పిన విషయం, ఆవిడ వెంకటేశ్వర స్వామిని ఉయ్యాలా ఊపుతో ఆయనకి భాగవతం చెప్తుండేవారు, అంత ప్రీతి ఆవిడంటే ఆయనకి. ఆవిడ చెప్పిన విషయం ఇది, వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో ఎందుకు ఉండిపోయారు భూమి మీద, ఎందుకు వైకుంఠానికి వెళ్ళలేదు, పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా అంటే, ఆయన నిజానికి వెళ్ళిపోవచ్చు కానీ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం సర్గౌషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్థిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. ఆ దయతో కూడిన చూపులతో లోకాన్నంతటినీ చల్లబరుస్తూ వైకుంఠం మీద విరక్తితో స్వామి పుష్కరిణి తటంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద ఎందుకుండిపోయారంటే, కలియుగంలో కలిపురుషుడి యొక్క విద్ధతి వలన పాపములు చేసి రోగములుగా మారిపోతే భరించలేక వీళ్ళు ఆర్తితో నన్ను పిలుస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపదముక్కలవాడ అనాథరక్షక గోవింద అంటారు. నేను పలకకపోతే ఎలా, అందుకని వచ్చి నేను ఇక్కడే నిలబడిపోతాను అని లక్ష్మీదేవికి చెప్పి ఆయన అట్లాగే నిలబడిపోయి వాళ్ళ పాపం తొలగించడం కోసం ఏ డబ్బుకి ఆశపడ్డారో ఆ డబ్బు మీదకి దాన్ని మార్చి వాళ్లే కొండ మీదకి పట్టుకొచ్చి హుండీలో పడేసేటట్టుగా చేస్తాను. అదంతా పాపం ధనంగా మారింది, అందుకే నాకు అది చూస్తే బాధగా ఉంటుంది, నేను ముట్టుకోను. నిస్పృహుండనగొచ్చు అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని, ఏవో కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ నేను పుచ్చుకునే రూపాయి ఏమిటో తెలుసా పద్మావతి అని లక్ష్మీదేవితో చెప్పిన మాట. నేను ఒకసారి గోవిందరాజస్వామి వారి గుళ్ళో ఒక వృద్ధ అర్చకుడు ఉండేవారు, ఆయన తిరుమలలో కూడా చేశారు చాలా కాలం.
నేను ఆయన ఒకసారి అడిగాను, ఏమండి పురాణాల్లో వెంకటేశ్వర స్వామి వారు సంతోషపడుతుంటారు బాధపడుతుంటారని చదివాను, నిజమేనా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు నాతోటి, కోటేశ్వరరావు మీరు చెప్పింది పరమసత్యం అండి, ఒక్కొక్క రోజున వెంకటేశ్వర స్వామి వారి మొహం ఇంత అయిపోతుంది, అంత సంతోషం కనపడుతుంది మాకు. అప్పుడు మేము అనుకుంటాం ఎవరో భక్తుడు బయలుదేరాడు కొండకు వస్తున్నాడు అందుకే ఇంత సంతోషంగా ఉన్నారని. ఓ రెండు రోజులు పోయాక ముఖంలో విచారంగా ఉంటుంది ఎంత అలంకారం చేసినా. అప్పుడు మేము అనుకుంటాం ఆయన కొండ దిగి వెళ్ళిపోయాడు అందుకే ఆయన విచారంగా ఉన్నాడు అనుకుంటాం. వెంకటేశ్వర స్వామి ఎదురు చూస్తారట భక్తుల కోసం. ఆయనే చెప్పుకున్నాడు, ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నీ కొంత గైకొని కొంత ధనతుకిచ్చి ఇలను వింతలీ వింతలీల చేయుచుండెదననుచు మచికను బలికే. లక్ష్మీ, నేను వెంకటాచలంలో నిజానికి హుండీలో వేసిన డబ్బంతా నేను పుచ్చుకోను. నేను ఏ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా? ఒక ధర్మాత్ముడు, ఒక మహాభక్తుడు, ఒక నిత్యతృప్తి తత్పరుడు, నేనున్నానని నమ్మి బ్రతుకుతున్నవాడు వాడు కొండకొస్తాడు. వాడు కొండకొచ్చినప్పుడు వాడు హుండీ మీద చెయ్యి పెట్టి వేసేది మహా అయితే 100 రూపాయలు ఉంటుంది. వాడు వేసే 100 రూపాయలు మిగిలిన డబ్బుల్లో పడిపోతుందేమోనని ఎవరికీ కనపడకుండా నేను హుండీలో చెయ్యి పెట్టి పుచ్చుకుంటాను. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము కొంత నీగైకొని ఆ డబ్బులు తీసుకుని అందులో కుబేరుడికి వడ్డీ కట్టి మిగిలినవి జేబు ఖర్చుకి దాచుకుంటాను. తప్ప పాపపు సొమ్ము నేను పుచ్చుకొని ముట్టుకోను అన్నాడు ఆయన. నిస్పృహుండనగుచు, నిజానికి నిస్పృహుడను, నేను ఆ సొమ్ము పుచ్చుకోను అన్నాడు. కానీ కలియుగంలో గొప్ప వరం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? అసలు నా కాలికి ఉన్నటువంటి బొటనవేలి గోటి కాంతి చూడడం మిగిలిన యుగాలలో సాధ్యం కాదు. ద్వాపరయుగంలో అక్రూరుడే కృష్ణ పరమాత్మని తీసుకురావడానికి వెళ్ళి ఓ మాట అన్నాడు, శూరులు తెల్లి ఏ విభుని శోభితనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురువట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు. భగవంతుని యొక్క పాదానికి ఉన్న వేలి గోటికున్న చివరి కాంతి చూడడం సాధ్యం కాదు. అటువంటిది కలియుగంలో ఆయన ఇచ్చిన అదృష్టం ఏమిటో తెలుసా? ఆపాదమస్తకం భగవంతుణ్ణి చూడ్డానికి అవకాశం ఇచ్చాడు. నేనొక మాట అంటే మీరు మనసు కష్టపెట్టుకోకండి, ఆయనని నేనెంతసేపు చూశాను అన్నదానికన్నా ఆయన నేను వస్తున్నాను అని నన్ను చూసి మురిసిపోయే రోజు వచ్చేలా నేను బతికేటట్టు నాకు అదృష్టం ఇమ్మని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. ఆయన నన్నెంతసేపు చూస్తున్నాడు, చూడగానే నన్ను నమ్ముకున్న కింకరుడు రావీడు అని చూడడం మొదలు పెడితే ఆ చూపుకి అంతే ఎక్కడుందో, ఆయన ఎప్పుడూ నన్ను చూస్తూనే ఉంటాడు. నేను ఆయన్ని చూడడం అయితే మహా అయితే 5 నిమిషాలు చూస్తాను, 10 నిమిషాలు చూస్తాను. ఆయన నన్ను చూసేటట్టు నేను బ్రతకగలగాలి, అది అదృష్టం. కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణుడు కంటితో మాంసచిక్షువుతో చూడడమే పశ్యామి దేవాన్ అని ఆయన యొక్క మూర్తిని చూడడం సాధ్యం కాదు. అటువంటి వాణ్ణి ఆపాదమస్తకం చూస్తున్నాం మనం కలియుగంలో వెంకటాచలంలో. ఎంత అదృష్టం! పద్మాసనస్థయవు పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తనను నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగున తంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండ వ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్కా అంటారు. మహానుభావుడు ఆ 7 కొండల మీద ఎప్పుడు కూర్చున్నాడు, ఇప్పుడు పడుకున్నాడు, అలా నిలబడే ఉంటాడు. ఇంతెత్తున నేను ఇలా నిలబడకపోతే వచ్చిన వాళ్ళకి కనపడను, వచ్చిన వాళ్ళని చూడ్డానికి ఉండదని. ఎంత ఆప్యాయతో, ఎంత ప్రేమో, ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు కలియుగంలో. ధూళి దర్శనం ఇచ్చాడు శివుడిగా. శ్రీశైలం వెళ్ళారనుకోండి,
మీరు కాళ్ళు చేతులు కడుక్కుని ఏ ఊరు నుంచి వచ్చినా లోపలికి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకోవచ్చు. ధూళి దర్శనం శివలింగానికి ప్రత్యేకత. ఎటువంటి లింగం, ఏ సామాన్యమైన లింగం, ఆ జ్యోతిర్లింగం. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరులు శివానందలహరిలో. అంత గొప్ప శివలింగం అటువంటి భ్రమరాంబ. ఆకాశవాణి కర్నూలు కేంద్రం వాళ్ళు ప్రసారం చేశారు ఒకప్పుడు, అమ్మవారి యొక్క దేవాలయం వెనకాతల గోడకున్నటువంటి కన్నం దగ్గర చెవి పెట్టి వింటే భ్రామరి నాదం వినపడేది. అంత స్పష్టంగా ఈశ్వరుడి యొక్క విలాసం కనపడే క్షేత్రాలు. ఇప్పటికీ మీరు శ్రీశైలంలో మల్లెల తీర్థానికి వెడితే కొండమించి పడిపోతున్న నీళ్లు మల్లె పువ్వులు పడిపోతున్నట్టుగా పడిపోతాయి. అచ్చు మల్లెలు బుట్టలతో కిందకు పోస్తున్నట్టుంటాయి మల్లెల తీర్థం అని. కానీ ఆ క్షేత్రం, ఆ తీర్థం దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు శౌచంతో. మేము అందరం ఒకప్పుడు ఆ మల్లెల తీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి రావడం జరిగింది. కాబట్టి అంత గొప్ప గొప్ప తీర్థాలు, అటువంటి భగవంతుని యొక్క రూపాలు, అటువంటి అదృష్టం ఎవరికి పట్టింది? కలియుగంలో మనకే పట్టింది. అన్ని క్షేత్రాలు తిరగడం, అన్ని నదులలో స్నానం చేయడం, భగవంతుని యొక్క దివ్యమంగళమూర్తులను దర్శనం చేయడం, అవేమైనా రాతితో చెక్కిన మూర్తులా? వ్యాసుల వారు వెంకటేశ్వరుడు గురించి చెప్తూ అంటారు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతై తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు. అది విశ్వకర్మ చెక్కలేదు, దేవతలు చెక్కలేదు, ఆయన తనంత తాను ఇలా నిలబడాలనుకున్నాడు, నిలబడ్డాడు. మీరు పురాణాలు చదవండి, వెంకటేశ్వర స్వామి చాలా కాలం మాట్లాడారు. మాట్లాడిన ఆయన తనంత తానుగా ఒక మూర్తిగా అలా నిలబడ్డారు. కానీ ఆయనని నమ్ముకున్న వాడికి ఆయన మూర్తి కాదు, భగవానుడే అలా నిలబడ్డాడు. అది ఆయన గొప్పతనం. ఆయన దగ్గరికి వెళ్ళి త్రికరణ శుద్ధిగా అడిగినది మనకి యోగ్యమైనదైతే ఆయన తీర్చేస్తాడు. అంతటి పరమాద్భుతమూర్తి వెంకటేశ్వరుడు. అటువంటి ఎన్ని దివ్యమంగళమూర్తులు, ఇవన్నీ చూసి అదృష్టం కలియుగంలో ఇచ్చాడా లేదా? మిగిలిన యుగాల్లో ఘోరమైన తపస్సులు చేస్తే ఏదో కాలికున్న వేటి వేలి గోటి కాంతిని దర్శనం చేశారు. కలియుగంలో మనము రాత్రి హాయిగా రైలెక్కి పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికీ వాహనం మీద కొండెక్కి ఏడుకొండల వాడిని ఆపాదమస్తకం చూసొస్తున్నాం. మనమా అదృష్టవంతులం మిగిలిన యుగాల్లో ఉన్నవాళ్ళ? అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు. మీరు అన్నీ చెప్పారు, ముక్కోటేకాదశినాడు భగవంతుని యొక్క కారుణ్యం గురించి వినాలి, అది కదా నిజంగా ఇంద్రియాలన్నిటికీ సంతోషకరమైన విషయం అన్నారు, మంచిదే. కానీ అన్నీ బాగున్నాయి, కానీ ఇందులో మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. మాకు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఓ అరటి పండో చక్కెర పొంగలో పెట్టాలనుంది, లోపలికి వెళ్ళలేము. కామాక్షికి పెట్టాలనుంది, వెళ్ళలేము. ఓ కలశతో నీళ్లు బొయ్యాలనుంది, వెళ్ళలేము. ఎలా? కలియుగంలో అందుకే భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి మూర్తిని మనకు అందించాడు. ఎవరో తెలుసా? గోవు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి. అది పీఠాధిపతులు కానివ్వండి, గోపూజ పశుపూజ కాదు. అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, గోపూజ దేవతాపూజ. అనుశాసనిక పర్వమని భీష్మాచార్యుల వారు మహాభారతంలో అంపశయ్య మీద పడుకుని ధర్మరాజు గారికి చెప్పాడు. దాని పేరే అనుశాసనిక పర్వం. ఇక అది శాసనం, తిరుగులేదు. కృష్ణ భగవానుడు జవసత్వాలు ఇచ్చి చెప్పించాడు. అందులో అంటాడు, అసలు కలియుగంలో పాపాలు పోగొట్టుకోవడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? రోజు ఒకసారి గోవు యొక్క పృష్ఠభాగాన్ని చూడడమే. పెద్ద పెద్ద ఆపదల నుంచి గట్టెక్కి ఊహకందనంత ఐశ్వర్యానికి ఎదిగిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు, గోసేవ చేసిన వాళ్ళు. రఘువంశంలో రఘుమహారాజు గారు పుట్టాడు అంటే దిలీపుడు చేసిన గోసేవ. అక్రూరుడి లాంటి మహాభక్తుడు పుట్టాడు అంటే వాళ్ళ అమ్మగారు గాంధిని చేసినటువంటి గో పూజ, గోసేవ. గోసేవ చేసిన వాళ్ళు, గోపూజ చేసిన వాళ్ళు, గోవుకి ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఎనలేని పుణ్యాన్ని సంతరించుకుంటారు. బ్రహ్మచారి చేసింది గృహస్థు చేయడు. గృహస్థుకి భార్య ఉంటుంది, బ్రహ్మచారికి భార్య ఉండదు. బ్రహ్మచారి దాచుకోకూడదు, గృహస్థు దాచుకోవచ్చు. గృహస్థు అలంకారం చేసుకోవచ్చు, బ్రహ్మచారి అలంకారం చేసుకోకూడదు. వానప్రస్థు ఎప్పుడు తనని తాను తెలుసుకోవడానికి భార్యతో ఉన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సన్యాసి అన్నీ విడిచిపెట్టేస్తాడు, ఒకరు చేసింది ఒకరు చేయరు.
బ్రహ్మచారి అగ్ని కార్యం చేస్తాడు, గృహస్థు అగ్ని కార్యం చేస్తాడు, సన్యాసి అగ్ని ముట్టుకోకూడదు. అందుకే సన్యాసి శరీరాన్ని వదిలిపెట్టేస్తే అగ్ని సంస్కారం చేయరు. భూమిలో పెట్టి తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. అందుకని వాళ్ళ శరీరం కాల్చకూడదు, అగ్ని సంపర్కం ఉండదు. కానీ నాలుగు ఆశ్రమాల వాళ్ళు కూడా పూజించడానికి యోగ్యమైనది ఇది గోవే. అంతేకాదు, ఈ భూమికంతటికీ ప్రదక్షిణం చెయ్యాలనిపించింది అనుకోండి, ఒకే ఒక్క మార్గం గోవుకి ప్రదక్షిణమే. ఎందుకంటే తల్లికి చేస్తే 6 సార్లు భూప్రదక్షిణం, కానీ తల్లి శాశ్వతంగా ఉంటుందనే నమ్మకం ఇది. అందుకే మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రదా వృద్ధిమాకాంక్షతానిత్యం గావ కార్యాః ప్రదక్షిణాః. జీవితంలో ఇంకా ఇంకా ఎత్తుకు రావాలి, ఇంకా ఇంకా నేను తరించాలి, ఇంకా ఇంకా నేను వృద్ధిలోకి రావాలి, నా కుటుంబం బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ శ్లోకం చెప్పి గోవుకి ప్రదక్షిణం చేస్తారు రోజు. మా గోశాలలో అనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పిన విషయాలన్నీ చదువుతూ ఉండగా గోసేవ చేసి ఈ శ్లోకంతో గోవుకి ప్రదక్షిణం చేస్తారు. అంత గొప్పది గోవు. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినన్ దురిత చయంబులెల్ల తలగంత్రో ఎగచాలు ప్రధానకర్తకుత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగ వాణి కొల్తుర నివారణ చొప్తురు వారు నాకమున్. పరమ పవిత్రముల్, ఈ భూమి మొత్తం మీద పవిత్రమైన ప్రాణి గోవు ఒక్కటే. దేని మూత్రపురీషములైనా దుర్వాసనతో ఉంటాయి. గోవు మూత్రపురీషములు సుగంధ భరితములు, అవి లక్ష్మీస్థానములు. అందుకే గోవు ఎక్కడ తిరిగిందో, గోవు ఎక్కడ అడుగులేసిందో, ఇక అంతకన్నా పవిత్ర భూమి లేదు. అందుకే దానికి గోష్ఠం అని పేరు. గోవులు ఎక్కడ తిరుగుతున్నాయో దాన్ని గోష్ఠం అంటారు. ఎప్పుడూ భగవంతుడి గురించిన మాటలు మాట్లాడే నోటికి గోష్ఠమని పేరు. ఆవులు తిరిగే భూమికి గోష్ఠమని పేరు. పాండవులు అజ్ఞాతవాసం పోతుందన్నా సరే వచ్చి గోవుల్ని రక్షించారు ఉత్తరగోగ్రహణం దక్షిణగోగ్రహణంలో. ఆ పరమ పవిత్రములు, గోవు తిరిగిన ప్రదేశం అంత పవిత్రం. ఆ ప్రదేశంలో పడుకుంటారు, వెళ్ళి అక్కడ కూర్చుంటారు, అక్కడ పారాయణలు చేసుకుంటారు, అక్కడ హోమం చేస్తారు, అక్కడ గోసేవ చేస్తూ హోమం చేస్తారు. ఇవాళ పొద్దున్న ముక్కోట ఏకాదశి, గోశాలలో మేము నారాయణ హోమం చేశాం. ఆ నారాయణ హోమం చేస్తున్నంతసేపు గోవుకి సేవ చేస్తూనే ఉన్నారు. గోసేవ చేస్తూ నారాయణ హోమం చేస్తారు. ఎందుకో తెలుసా? గౌరవార్ అగ్నిహోత్రం అంది వేదం. అగ్నిహోత్రం దగ్గర కూర్చుని మంత్రంతో స్వాహాకారం చెప్తూ హోమం చేస్తే ఏ ఫలితం వస్తుందో, చేతికి పట్టినంత గడ్డి పట్టుకెళ్ళి ఆవుకి తినిపించి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ రోజున ఆయన హోమం చేసి వెళ్ళిపోయాడని గుర్తు. అందుకని గౌరవార్ అగ్నిహోత్రం, గోవే అగ్నిహోత్రం. అగ్నిహోత్రం ఏ శ్రేయస్సునిస్తుందో పూర్ణాహుతి అయిపోయాక అడుగుతాం, శ్రియం ఇచ్చేత్ హుతాశన, ఓ హుతాశన మాకు శ్రియమిమ్మని అడుగుతాం. గోవుకి గ్రాసం పెడితే అంతే, గోవు తొక్కిందా పవిత్రం. అందుకే గోవు తొక్కినటువంటి ప్రదేశాలు ఏ ఉన్నాయో వాటిని ఇక మళ్ళీ పవిత్రం చేయక్కర్లేదు, అవి తమంత తాము పవిత్రములు. పైగా ఇంకా విశేషం ఏమిటంటే ఆ గోమృత్తిక నీటిలో కలిపి భగవంతుడికి అభిషేకం చేస్తారు. మేము గోశాలలో అభిషేకాలు చేస్తే గోమృత్తిక కలిపిన నీటితో స్వామికి అభిషేకం చేస్తాం. గోవు డెక్కల నుంచి రేగిన ధూళి సాయంకాలం వేళ మీద పడితే అదొక స్నానం, గోధూళి స్నానం అని. పరమ పవిత్రముల్, యజనభాజనముల్, యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సు లేదు. అటువంటి యజ్ఞం జరగాలంటే ఆవు ఉండాలి, ఆవు పేడ ఉండాలి, ఆవు నెయ్యి ఉండాలి. లేకపోతే అసలు యజ్ఞం ఎక్కడి నుంచి చేస్తారు? ఆవు పాలు లేకుండా, ఆవు పెరుగు లేకుండా, ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం లేకపోతే దేవతలు ఎలా సంతోషిస్తారు? దేవతలు సంతోషించకపోతే వర్షం ఏది? వర్షం లేకపోతే పాడి పంట ఏవి? మగము చేయ వజ్రి మరి సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసవతిపై పెరగు, గసువు మేసి దేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో, దశమస్కంధంలో. అలాగే గీతాచార్యుడు అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో, యజ్ఞ కర్మ సముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ, అఘాయురింద్రియారామో మోహం పార్థస జీవతి అంటాడు. ధర్మచక్రం తిరగాలి అంటే గోవు ఉండాలి. గోవు ఉంటే ఆ నీతితో హోమం చేయాలి, హోమంలో ఇచ్చినటువంటి పదార్థాన్ని దేవతలు తినాలి, దేవతలు సంతోషించే వర్షం కురిపించాలి, వర్షం కురిస్తే పాడి పంట రావాలి, మనము పశువులు కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ధర్మచక్రం తిరుగుతోందంటే గోవే. పరమ పవిత్రముల్, యజనభాజనముల్ తము విన్న చూచినన్ దురిత చయంబులెల్ల తొలగంత్రో ఎగజాలు. అందుకే పెళ్లి చేసేటప్పుడు తలంబ్రాలు పోస్తూ ఉంటారు.
తలంబ్రాలు పోసేటప్పుడు జీవితానికి కావలసినవి అడుగుతారు మూడు మాటలు. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, మేము యజ్ఞాలు చెయ్యాలి, అలాగే మాకు శ్రీయం బాగా ఐశ్వర్యం కలగాలి, మాకు సంతానం బాగా కలగాలి. ఈ మూడు అడిగి మంత్రంతో పోసుకుంటారు తలంబ్రాలు. ఈ మూడు సార్లు తలంబ్రాలు పోసుకునే ముందు ఏం చెప్తారంటే, కపిలాన్ స్మరయంతు, ఒకసారి కపిలగోవుని మనసులో గుర్తు తెచ్చుకుని పోసుకో అంటారు. ఎప్పుడైనా సరే ఆవుని గుర్తు తెచ్చుకుంటే చాలు, అంత గొప్పది ఆవు. అందుకే యజనభాజనములు తము విన్న చూచినందురిత చయంబులెల్ల తొలగంత్రోయక చాలు, ఆవు గురించి చెప్పుకుంటే చాలు రా కలియుగంలో అన్నాడు. దాన్ని చూస్తే చాలు అన్నాడు, గ్రాసం పెడితే చాలు, దాని చుట్టూ తిరిగితే చాలు, దాని సేవ చేస్తే చాలు. భూదేవికి అంతటికీ నువ్వు ప్రదక్షిణం చేసినట్టే. నారాయణమూర్తి అంతటి వాడు పలకడేమోనని భూమి గోరూపం దాల్చి అరుస్తుంది, పలుకుతాడు వెంటనే. కావాలంటే మీరు భాగవతం చదవండి. ధర్మం యుద్ధ రూపాన్ని పొందుతుంది, భూమి ఆవు రూపాన్ని పొందుతుంది. యజనభాజనములు తము విన్న చూచినం దురిత చయంబులెల్ల తలగంత్రోయగజాలు, ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులెవ్వరు తగ వానికొల్తుర నివారణ దొత్తురు వారు నాకమున్. నా ఇంట్లోకి నేను ఎలా వెళ్ళిపోతూ ఉంటానో, నా ఇంట్లోంచి నేను ఎలా బయటకు వచ్చేస్తూ ఉంటానో, స్వేచ్ఛగా అలా స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఎవరు? గోసేవ చేసినవాడు, గోవుని కాపాడినవాడు. గోవుని ఎవరు రక్షించారో వాళ్ళ ఏడు తరాలని గోమాత నిలబెడుతుంది. ఎందుకంటే సమస్త దేవతలు గోవు ఇందే కొలువై ఉంటారు. లక్ష్మీదేవి అంతటిది వెళ్ళి గోవులను అడిగింది. ఇవి నేను అబద్ధాలనుకుంటే నేను చెప్పిన పద్యాలు మహాభారతంలో ఉన్నాయో లేవో మీరు చూడండి. లక్ష్మీదేవి వెడితే నువ్వు చించల లక్ష్మి, మా దగ్గర స్థానం ఇవ్వమన్నాయి ఆవులు. నేను వెళ్ళిపోతే కదా రాక్షసులు పాడైపోయింది, ఉంటే కదా దేవతలు బాగుపడింది, నేను ఎక్కడ భక్తి ఉందో అక్కడికి వెళ్ళాలి, మీరు నాకు స్థానం ఇవ్వకపోతే నాకు అగౌరవం, నాకు స్థానం ఇవ్వండి అని అడిగే అడిగితే, మా మూత్రపురీషంబులు భామా వేదంబులిరుగు పరమ పావనములు, కావున నీవా మేలుగు వస్తువులందుండుము ప్రీతి ధామములయ్యుండుము ఇంపు తలకొన మాకున్ అన్నాయి గోవులు. ఓ భామా, మా మూత్రం మా పేడ ఎంత గొప్పవో వేదానికి తెలుసు, కాబట్టి నువ్వు మా పేడలో ఉండు, మా మూత్రంలో ఉండన్నాయి. అందుకే గోమూత్రం కనపడితే తల మీద చల్లుకుంటారు వాళ్ళు, కీర్తివంతులవుతారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారు వెడుతున్నప్పుడు ఎప్పుడైనా ఆవు మూత్రం విసర్జన చేస్తుంటే ఆయన వెళ్ళి తల దాని కింద పెట్టి స్నానం చేసేవారు. ప్రతిరోజు గోమయం ఉండ నీళ్లల్లో వేసుకుని స్నానం చేస్తే చాలు, తేజస్సు నిలబడుతుందని చెప్పాడు భీష్మాచార్యులు వారు. ఇప్పటికీ మా గోశాల వాళ్ళందరూ అట్లాగే స్నానం చేస్తారు, గోమయం ఉండలు చేసి ఎండబెట్టుకుని అవి తీసుకెళ్ళి నీళ్లల్లో వేసుకుని స్నానం చేస్తారు. గోవు అంత గొప్పది, అది లేకపోతే యజ్ఞమే లేదు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ దేశానికి శ్వాసకోశ. గోసేవ చేసిన వాళ్ళు తరించిపోతారు, గోసేవ చేసిన వాళ్ళు ఎంతంత ఆపదలు దాటిపోతారు, అంత గొప్పది గోవు. అటువంటి గోవుకి ప్రదక్షిణం చేస్తే, గోసేవ చేస్తే, గోవు గురించి చెప్పుకుంటే, గోవు గురించి వింటే, మన పిల్లలందరికీ గోవుల్ని సేవించడం మనం అలవాటు చేస్తే అంతకన్నా పుణ్యం ఎక్కడుంటుంది? ఎన్ని అవకాశాలు ఇచ్చాడు భగవానుడు. అందుకే అమ్మవారంది నేను ఐదుగురు మాతల్ని సృష్టిస్తున్నానంది. అందులో మొట్టమొదటిది భూమాత, దేశభక్తి భూమి భూదేవి. రెండవది లోకమాత జగజ్జనని. మూడవది జనకమాత జన్మనిచ్చిన తల్లి. నాలుగవది గోమాత, నాలుగవది గోమాతయే. ఐదవది మనందరం కోరుకునేటటువంటి సంపద రూపంలో ఆ జగన్మాతే శ్రీమాత, శ్రీ లక్ష్మీస్వరూపంగా ఉంటుంది. ఇందులో అమ్మ వెళ్ళిపోతే తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు, అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. 95 ఏళ్ళు వచ్చి మంచంలో పడుకున్నా సరే కొడుకు కొంచెం తొందరగా భోజనం దగ్గర నుంచి లేచిపోతే, ఏరా తొందరగా అన్నం తినేసావు, కడుపు నిండా తిన్నావా అని అడగగలిగినది అమ్మ ఒక్కతే. తన నిత్తురు పోయి తను బతుకుతుందో లేదో తెలియని స్థితిలో అంత బాధ పొంది బిడ్డని కంటే ఆ బిడ్డ కాళ్ళు పెట్టి తన్ని పాలు తాగుతుంటే వాడిని ముద్దు పెట్టుకోగలిగినది అమ్మ ఒక్కతే. నా ప్రాణం పోయినా నా ఉసురు పోసుకుని నువ్వు బ్రతకరా అని ఆశీర్వచనం చేయగలిగినది లోకంలో అమ్మ ఒక్కతే. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కురుపు కోసేసి ఒక చిన్న గాజు పాత్రలో పెడితే అది ఆయన కురుపు అంటారు. మా అమ్మ కడుపులోంచి వచ్చిన నేను కూడా మా అమ్మ శరీరంలో అంతర్భాగాన్ని. అందుకే
తమ పుట్టినరోజుగా చేసుకోరు, అమ్మ పుట్టినరోజుగా చేసుకుంటారు. ముందు అమ్మకి బట్టలు పెట్టి తమ పుట్టినరోజు చేసుకుంటారు. శాంతాబయోటెక్ ఎండి గారు వరప్రసాద్ రెడ్డి గారు అని ఉన్నారు, ఆయన ఇప్పటికీ తన పుట్టినరోజుని చేసుకోరు, మాతృదినోత్సవం అని వాళ్ళ అమ్మగారి పుట్టినరోజుగా చేసుకుంటారు. ఆయన నేను చాలాకాలం వాళ్ళ అమ్మగారు ఉండగా విడుతుండేవాడిని. రిపోర్ట్ వస్తుందని అమ్మకి తెలుసు. ఏమీ ఎరగందానిలా కొడుకుని పిలిచి, ఒరే కాసేపు ఇక్కడ కూర్చో అని వాళ్ళు ఒడిలో తల పెట్టుకుని, అప్పుడు గుండెపోటు వస్తోందని చెప్తే అంత వానలో తడిసిపోయి తన్ని వైద్యశాలకి తీసుకెడతాడేమో అని చెప్పి, ఆ మాట చెప్పకుండా ప్రాణం వదిలేసిన ఒక తల్లిని నేను చూశా. అంతటి ప్రేమైకమూర్తి లోకంలో ఉంటే అమ్మ ఒక్కతే, అమ్మలాంటిది ఇక సృష్టిలో లేదు. అందుకే అమ్మకి ప్రదక్షిణం చేస్తే భూమికి ఆరు మాటలు ప్రదక్షిణం. మాతృవందన తత్ఫలం మాతృవందనై భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేన చ సేతు సేతు స్నాన శతైర్యచ్చ. రామేశ్వరం వెళ్ళి నూరు మాటలు స్నానం చేసినట్టు, కాశీయాత్ర 21 మార్లు చేసినట్టు, బొక్కుళ్ళడ్డు పెట్టి మురిసిపోయిన అమ్మ ఏది అని నేను ఎక్కడ బెంగ పెట్టుకుంటానో అనిట, అమ్మవారు గోమాతని సృష్టించింది, ఆవు పాలు తాగు మీ అమ్మ చేతి మధుర పదార్థం తిని ఆశీర్వచనం పొందినట్టే. ఎక్కడికి వెళ్ళిందిరా మీ మా మీ అమ్మ? అందరూ వెళ్ళేది ఇందులోకే. భూమాతగా ఉన్నాను, దేశమాతగా ఉన్నాను, లోకమాతగా నేనున్నాను. ఇన్ నలుగురు అమ్మల్ని ఇచ్చొక్క అమ్మని తీసుకుంటుందిట. అంత గొప్పది గోమాత, అంత గొప్పది అమ్మ, అంత గొప్పది దేశమాత. ఇన్ని మనకిచ్చిన భగవంతుడు కలియుగంలో మనకిచ్చినట్టుగా నిజానికి ఏ యుగంలో ఇచ్చాడు? ఇన్ని మనకిస్తే ఆయన గురించి కృతజ్ఞతతో ఒక్క మాట ఆయన గురించి చెప్పుకున్నాం అనుకోండి, అది నిజమైన ఏకాదశి. ముక్కోటి ఏకాదశి నాడు ఇంకా ఇంతకన్నా నేనేం చెప్పుకోవాలి? నిజానికి నేను ఇక్కడికి ఒక 10 ఏళ్ల క్రితం వచ్చానండి. 10 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములు అందరు ఉన్నారు, కానీ నేనేమీ అబద్ధం ఆడదలుచుకోలేదు. ఇంత పవిత్రమైన వ్యాసపీఠం మీద కూర్చుని అబద్ధం ప్రాణం పోయినా అన్నాం. నాకు వాళ్ళెవ్వరూ కూడా ముఖాలు గుర్తులేవు. నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మగారు. ఎందుకని అంటే 10 ఏళ్ల క్రితం నేను వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఆవిడ్ని విడిపించుకుని వెళ్ళవలసి వచ్చింది. నేను ఆ రోజున ఆవిడ వెళ్ళనివ్వదే నన్ను, ఇది ఏదో పండు, ఈ పండు పట్టుకెళ్ళండి అంటుంది, ఇదేదో కూర, ఈ కూర మీరు పట్టుకెళ్ళి వండుకోవాలంటూ అంటారు. అప్పుడు నాతో కాకినాడ నుంచి డాక్టర్ నొంద నరసింహారావు గారని వచ్చారు. అంటే బాబా ఇప్పుడు నాకు ఇమ్మని కాలుసుమండి. ఆ రోజు నేను వెడుతున్నప్పుడు కారు డిక్కి నిండా పళ్ళు కూరలు ఇవి చాలవన్నట్టు మర్నాడు కూడా పంపించారు ఆవిడ. నాకు ఆవిడ గుర్తుండిపోయారు. నేను ఇప్పుడు సంధ్యావందనం చేసుకుని కూడా ఆవిడనే స్మరించా. ఎంత ప్రేమైకమూర్తి ఆ తల్లి! తప్పకుండా ఇవాళ నేను ఇక్కడికి వచ్చానని ఏ లోకంలో ఉన్నా సంతోషించి ఉంటారు అనుకున్నాను. అమ్మా అమ్మే, ఆవిడ నాకు ప్రత్యక్షంగా అమ్మ కాకపోవచ్చు, కానీ ఆవిడలో నేను ఆ మాతృప్రేమ చూశాను. ఎవరిలోనైనా ఉంటుంది ఆ మాతృప్రేమ. కుక్కలో ఉండదండి, తన పిల్లల్ని ఎంత కాపాడుకుంటుందండి తనేం తినకుండా. పంది పిల్లల్ని కోడి ఎంత అల్పప్రాణి, అది గుడ్లు పొదిగి పిల్లల్ని గద్ద తినేస్తుందేమో అనని గద్ద ఆకాశంలో కనబడితే కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్క అంటూ రెక్కల కింద పిల్లల్ని ఎట్టేసుకుని ముక్కెత్తి గద్ద వంక చూస్తుంది, గద్దను కొడుతుందా? అంటే తను బతికుండగా తన పిల్లలు వెళ్ళకూడదు, తన కంఠం తెగిపోతే నా పిల్లల్ని తిను. అది మాతృప్రేమ, అది అమ్మ అంటే. ఇన్ని ఇచ్చాడు భగవంతుడు. సాక్షాత్ శంకరుడు తండ్రి ఇంటిలో ఉన్నాడు. నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది రుద్రం అష్టమాన వాకం. సాక్షాత్ కైలాస శంకరుడే ఇంట్లో తండ్రిగా తిరుగుతున్నాడు. ఇన్నిచ్చాడు కలియుగంలో. ఇంకా ఆయన మనకి ఏదో ఇవ్వలేదు, కలిపురుషుడిని సృష్టించాడు అని బాధపడడానికి ఏముంది? మన మనసు పదిలంగా ఉంచుకొని మంచి విషయాల మీద పెడితే మనని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. గోవుని నమ్మి గోవుకి ప్రదక్షిణం చేస్తే గోవు మనని కాపాడుతుంది. అసలు నిజానికి మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ ఊరు వెళ్ళండి, ఏ గుడికి వెళ్ళండి, మీ గోత్రం ఏమిటంటారు? గోత్రం అంటే ఏమిటో తెలుసా? సంస్కృతంలో త్ర అంటే కాపాడుట అని, త్రాసత్రాణ అంటారు. త్రాస అంటే భయం, త్రాణ అంటే రక్షించడం, త్రా అంటే కాపాడడం, గో అంటే ఆవు. నేను ఆత్రేయస గోత్రంలో పుట్టే,
ఆత్రేయస అర్చనానస సామాశ్వాత్రయారుషయ్య ప్రవరాన్విత ఆత్రేయస గోత్రస్య అని ప్రవర చెప్తాం. అంటే ఆ ముగ్గురు ఋషులు కలిసి ఎప్పుడో ఎక్కడో ఓ గోశాల్లో ఉన్నారు. ఉండడంలో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్లా కలిసి బతికారు. అన్నదమ్ముల్లా కలిసి బతికారు కాబట్టి వాళ్ళ సంతానం కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలాగే కలిశారు, కలిసి ఉండేవారు. అందుకే ఆ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోరు. గోత్రము అంటే గోవుల చేత రక్షింపబడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు. వీళ్ళ పూర్వీకులు గోసేవ చేశారు, అందుకని వీళ్ళు ఇవాళ ఇలా ఉన్నారు. ఎంత వృద్ధి ఎలా వచ్చిందిరా వీళ్ళకి అంటే, వీళ్ళ వంశంలో ఎవడైనా గోసేవ చేశాడేమిట్రా, వీళ్ళ వంశంలో ఎవడైనా గోవుకి ప్రదక్షిణాలు చేసేవాడా, గోవుకి పెట్టేవాడా ఏమన్నా అంటారు. అంటే గోసేవ అంత గొప్పది, గోవుకి ఉపకారం తెలిసి కానీ తెలియక కానీ చెయ్యడం అంత గొప్పది. ఇన్ని ఇచ్చాడు భగవంతుడు. ఆయన గురించి, ఆయన చేసిన ఉపకారాల గురించి ఎవరు మాత్రమే ఏం చెప్పగలరు? మహానుభావుడు కబీర్దాస్ గారు ఓ మాట అన్నాడు, ధరణీ సభ కాగజకరావు లేఖిని సభ బనరాయి సాత సమందుకి మసికరావు హరిగుణ లిఖాన జాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసేసుకుని అరణ్యంలో ఉన్న చెట్లనన్నింటినీ తీసుకొచ్చి కలం చేసి సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాలని సిరా చేసి నేను భగవంతుడి గురించి వ్రాయడం మొదలు పెడితే ఆయన యొక్క గుణములు వ్రాయడానికి నాకు ఆత్ములు ఆ మాట అన్న తర్వాత నేనెంతటి వాణ్ణి. అంతటి మహానుభావుడని తెలిసిన్నప్పుడు కలియుగంలో మనకున్న మరొక అదృష్టం ఏమిటంటే ఒక్క నమస్కారం అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీదేవి. ఒక్క నమస్కారం భగవంతుడికి చేస్తే చాలు, పొంగిపోతాడు. ఒక గడుసు కవి ఓ మాట అన్నాడు, ఈశ్వర గత జన్మలలో నేను నమస్కారం చెయ్యలేదు, పుట్టా ఈ జన్మలో నీ వైభవం తెలుసుకుని త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తున్నా, ఇక మళ్ళీ నమస్కారం చేయను, ఎందుకంటే త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశాను కాబట్టి ఇక పుట్టను, పుట్టను కాబట్టి నీకు నమస్కారం ఉండదు, నీ చెయ్యను, శరీరం ఉండదు కాబట్టి. అంటే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే అంత గొప్పది. ఇంకెన్ని ఇవ్వాలి భగవంతుడు? ఇన్ని ఇచ్చిన భగవంతుడి పట్ల పరమ కృతజ్ఞతాభావం కలిగిన మీ వంటి పరమ భాగవతోత్తముల మధ్య ముక్కోటి ఏకాదశి నాటి మహాపర్వ దినాన సాయంకాలం వేళ కూర్చుని మిమ్మల్ని చూస్తూ రామాయణం భారతం భాగవతం స్కాందపురాణం ఇన్నింటిలోంచి అన్ని విశేషాలు గుర్తొచ్చిన వల్ల నాలుగు మంచి మాటలు ఏకాదశి నాడు ఏవి స్మరిస్తే మంచిదో వాటిని తెలియచేయడానికి ప్రయత్నం చేశాను. మీ అందరూ ఆదర బుద్ధితో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంతకన్నా మాట్లాడడం నాకు సాధ్యం కాదు, ఎందుకంటే మీరంటే పావు గంటలో ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు, నేను 3:30 అయితే మా ఇంటికి ఎడతాను కాకినాడ. అందుకని ఇంతకన్నా మాట్లాడలేకపోయినందుకు మన్నించవలసిందిగా కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.